రచయితగా తెలుగు కన్నడ రంగాల్లో పాపులారిటీ సంపాదించిన తోట ప్రసాద్ ఈసారి మన 24+1 అతిథి. తెలుగు జర్నలిజం నుంచి సినిమా రచయితలుగా మారిన అక్షర శిల్పులు ఎందరెందరో. శ్రీశ్రీ, ఆరుద్ర, ముల్లపూడి వెంకటరమణ, కమలాకర కామేశ్వరరావు, గొల్లపూడి మారుతీరావు, వేటూరి సుందర్రా మూర్తి, కేఎన్టీ శాస్త్రి, భాస్కర భట్ల రవికుమార్, వనమాలి, పెద్దాడ మూర్తి లాంటి వారు ఎందరో. ఈ కోవలోకే జర్నలిస్ట్ కమ్ రైటర్ తోట ప్రసాద్ వస్తారు. తన 16వ ఏటనే కథా రచయితగా జీవితాన్ని ప్రారంభించిన తోట ప్రసాద్ వందలాది కథలు రాశారు. 21వ ఏట సినిమా రంగంలోకి అడుగుపెట్టి ఆ తర్వాత పత్రికా ప్రపంచంలోకి జర్నలిస్టుగా కాలుమోపారు. ప్రముఖ సినీ వారపత్రిక జ్యోతి చిత్ర ఎడిటర్గాను పనిచేశారు. సినిమా రంగంతో 3 దశాబ్దాలకు పైగా అనుబంధమున్న తోట ప్రసాద్ అనేక తెలుగు కన్నడ సినిమాలకు రచయితగాను పనిచేశారు. ఈ రంగంతో ఆయనకున్న విశేషమైన అనుభవాలను ఈ ఇంటర్వ్యూ ద్వారా తెలుసుకుందాం. నమస్కారం తోట ప్రసాద్ గారు. నమస్తే అండి. సార్, మీరు సినిమా రంగంలోకి వచ్చి దాదాపు 3 దశాబ్దాల పైగా జరిగింది. అవునండి. ఎలా జరిగింది అసలు ఈ ఎంట్రీ అనేది? చిన్నప్పటి నుంచి మా నాన్నగారు తోట రామారావు గారు నాకు పుస్తకాలు చదవడం అనేది అలవాటు చేశారు. పుస్తకాలు అనేదానికి లిమిటేషన్ లేదు. అంటే పిల్లల పుస్తకాలు చందమామ అవి చదవాలనే కాదు, డిటెక్టివ్ నవల్స్ నేను రెగ్యులర్గా చదివేవాడిని. మంత్లీ 2 లైన్ కట్టేవాడు. అలాగే నవలలు కావచ్చు, లేక రామాయణం, భారతం, శతకాలు, ఇవన్నీ కూడా ఆయన దగ్గరుండి చదివించేవాడు ఆయన. అలా పుస్తకాల మీద ఒక అభిరుచి స్టార్ట్ అయింది. అలాగే సినిమాలు కూడా విపరీతంగా చూసేవాడిని. నేను పుట్టింది అనంతపురం అయినా పెరిగిందంతా విజయవాడ. మా నాన్నగారు ఏం చేసేవాళ్ళు అంటే నన్ను ఒక్కడిని సినిమా పంపించి, సినిమా అయిపోయిన తర్వాత నన్ను పికప్ చేసుకోవడానికి ఒక రిక్షాలో తీసుకొచ్చి నన్ను ఇంటికి తీసుకెళ్తుండేవాళ్ళు. అలా సినిమాలని పుస్తకాలని మా నాన్నగారు ఎంకరేజ్ చేయడం వల్ల చిన్నప్పటి నుంచి అది నాటుకుపోయింది. నా 16వ ఏట ఇంటర్మీడియట్ 2nd ఇయర్లో ఉండగా నా మొదటి కథ పబ్లిష్ అయింది, బాలజ్యోతిలో, శ్రామికుడు స్వర్గం అని. ఆ తర్వాత మీ వయసు ఎంత? 16. నా మొదటి కథ పబ్లిష్ అయిన వయసు 16 ఏళ్ళు. శ్రామికుడు స్వర్గం అని 1983 నవంబర్ బాలజ్యోతిలో పబ్లిష్ అయింది. అదే నా మొదటి కథ పబ్లిష్ అయింది. ఆ తర్వాత ఏమైంది అంటే విపంచి అనే కలం పేరుతో నేను అప్పుడు 83 నుంచి ఒక 87 వరకు కొన్ని వందల కథలు రాశాను. అవి పబ్లిష్ కానీ తెలుగు మ్యాగజైన్ ఉండేది కాదు. అంటే కిల్లీ కొట్టు ముందు రకరకాల మ్యాగజైన్స్ వేలాడుతూ ఉంటే అందులో 60-70% వీక్లీస్, మంత్లీస్ నా కథలు ఉండేవి. అంటే చిల్డ్రన్స్ మ్యాగజైన్ కావచ్చు, బాలమిత్ర, బుజ్జాయి లాంటివి కావచ్చు, లేక అపరాధ పరిశోధన కావచ్చు, స్వాతి, పత్రిక, ప్రభ, జ్యోతి, పల్లకి, తరంగణి, ఇలా ఏ మ్యాగజైన్ చూసినా నా కథలు ఉండేవి. సో నా కథలు చదివి విజయబాపినెడ్డి గారు మద్రాసు పిలిపించారు. అప్పటికి నా డిగ్రీ కూడా పూర్తి కాలేదు. నేను మద్రాసు పిలిపించి, యాక్చువల్గా నా మద్రాసు ఉండడం ముందు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఆయన నాకు ఒక లెటర్ రాశారు, ఏంటి అంటే ఒక నవల్ రాసి పంపించండి అని. నేను అంతవరకు కథలు రాసిన తప్పితే నవల ఒక సీరియల్ వచ్చింది, హిమాగ్ని అని ఒక సస్పెన్స్లో ఉన్న మ్యాగజైన్లో వచ్చింది. సో ఏ నవలు రాయాలనేసి నేను కాలక్షేపం చేస్తూ ఉన్నాను. ఆయన మళ్ళీ ఇంకోసారి ఉత్తరం రాశారు, మెడ్రాస్ని ట్రంకాల్ చేసి మాట్లాడారు. సరే ఇదేదో బాగోదని చెప్పేసి ఒక రాత్రి కూర్చొని మొత్తం నవలు రాశాం, స్వర్గానికి ఎగిరిపోను, ఒక జర్మనీ బ్యాక్డ్రాప్లో జరిగిన నవల్ అది. సో అది పంపించాను. పంపించిన తర్వాత ఆయన మెడ్రాస్ రమ్మని పిలిపించారు. ఆయన జూన్ 1987 ఆయన రమ్మని ట్రంకాలు చేశారు, ఉత్తరాలు రాశారు. 2-3 ఉత్తరాలు వచ్చాయి. నేను మద్రాసు వెళ్ళడానికి తడపడాయించాను. ఎందుకు ఆయన ఎందుకు పిలిపిస్తున్నారో నాకు తెలియదు, ఎందుకు వెళ్ళాలో తెలియదు. సో చివరికి 1987 జూలైలో మద్రాసు వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆయన తన ప్రొడక్షన్ ఆఫీస్లో అకామిడేషన్ ఇచ్చి తనతో పాటు సినిమా షూటింగ్స్కి, ప్రీవ్యూలకి తీసుకెళ్తుండేవాళ్ళు. అప్పుడు ఆయన నన్ను మద్రాసు పిలిపించిన విషయం, అసలు ఆ నవలు ఎందుకు రాయమని చెప్పారు. ఆయన ఏంటి అంటే కథల నుంచి, నవల నుంచి ఆయన సినిమా కథలు తీశారు. ఇప్పుడు చిరంజీవి గారు మగమహారాజు ఉంది, అది ఆకేళ్ళ సూర్యనారాయణ గారు రాసిన వ్యవస్థ అనే నవల. అలాగే వెంపటి రామ్మూర్తి గారని ఒక లేడీ మగాడి పేరుతో రాసేది ఆవిడ, ఆవిడ రాసిన కొన్ని కథలు కలిపి మగమహారాజు సినిమా తీశారు ఆయన. అలా చిరంజీవి గారి సినిమాకి పనికొచ్చే కథ రాస్తానేమో అని ఆయన నన్ను మద్రాసు పిలిపించారు. నాకు ఆ విషయం తెలియదు. ఒకవేళ చిరంజీవి గారి సినిమా కథ అంటే నేను ఏం రాసి ఉండేవో నాకు తెలియదు, కానీ నేను రాసిన కథ అయితే సినిమాకి ఏమాత్రం పనికొచ్చేది కాదు. అంటే ఒక ఇండియన్, ఒక తెలుగు జర్నలిస్ట్కి, ఒక జర్మనీ బ్యాలే డాన్సర్కి మధ్య జరిగిన ఒక లవ్ స్టోరీ నా కథ. అది కూడా ఈస్ట్ జర్మనీ, అంటే కమ్యూనిస్ట్ జర్మనీ బ్యాక్డ్రాప్లో జరిగింది. అది సినిమాకి ఏ విధంగా పనికొచ్చేది కాదు. అందువల్ల ఏం చేశారంటే ఆ నవలని నవంబర్ 1987 విజయ మాసపత్రికలో అనుబంధనాల కింద పబ్లిష్ చేశారు. అప్పుడు ఆయన చిరంజీవి గారితో ఖైదీ నెంబర్ 706 ప్లాన్ చేశారు. అది తమిళ సినిమా రీమేక్ ఏదో, సత్యమూర్తి గారు దాని రచయిత. సో ఆ సినిమా డిస్కషన్లో నేను ఉపయోగపడతానేమని చెప్పి ఆయన ఆఫీస్లోనే ఉంచుతూ ఈ సినిమా పనులతో పాటు అప్పుడు విజయ వీక్లీ లాంచ్ చేద్దామని ప్లానింగ్లో ఉన్నారు ఆయన. సో ఆ ప్రయత్నాలన్నీ జరుగుతూ ఉండగా నాకు సినిమా రంగం మీద ఎందుకో ఒక అయిష్టత ఏర్పడింది. ఇదొక మొదటి కారణం. రెండో కారణం ఏంటంటే అప్పటికే నేను ఒక ప్రేమలో వ్యవహారంలో ఉన్నాను, ఒక అమ్మాయిని ప్రేమించాను. సో సినిమా రంగానికి వెళ్ళేటప్పటికీ నేను సినిమా ఇండస్ట్రీలో ఉన్నట్టే నాకు పిల్లని ఎవరేమో, వాళ్ళ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయదేమో అని ఒక బ్యాక్ ఆఫ్ ది మైండ్, వాళ్ళు ఏమనేవాళ్ళు నాకు తెలియదు. అందువల్ల సినిమా రంగం నుంచి వెనక్కి వచ్చేయాల థాట్తో అనుకోకుండా మన జయ్యి గారు మనందరికీ తెలుసు, ఎదురు కలిదండి జయ్యి గారు, బిఏ రాజు గారు సతీమణి, ఆవిడ నాకు మిత్రురాలు. అంటే నా కథలు చదివి ఉంది. నా ముందు బాపిరెడ్డి గారి దగ్గర ఆవిడ మ్యాగజైన్లో పనిచేశారు, నాకు పెళ్ళం కావాల్సిన సినిమా కోఆర్డినేటర్గా పనిచేశారు. ఆవిడ వడపల్లిలో శివన్కోల్ స్ట్రీట్లో ఆవిడ ఉండేది. నాకు అక్కడ మెడ్రాస్లో ఫ్రెండ్స్ తక్కువ, రెగ్యులర్గా ఆవిడ ఇంటికి వెళ్తుండేవాడిని. వెళ్తున్నప్పుడు విపంచి ఏంటంటే నాకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదు, మద్రాసులో ఉండడం ఇష్టం లేదు, సినిమా ఇండస్ట్రీలో ఉండడం ఇష్టం లేదు. పంచి జోచిత్ర ఆవిడ జోచిత్రలో చేరేటప్పుడు జోచిత్రలో పోస్ట్ ఖాళీ ఉంది విజయవాడ, నేను మాట్లాడతాను నువ్వు వెళ్ళు అంది అనేసి ఒళ్ళూరు కొట్టం దగ్గర జోచిత్ర ఆఫీస్ ఉండేది నొంగంబాకంలో, రమ్మంది ఆఫీస్కి. వెళితే వాన పడుతుంది ఒక మధ్యాహ్నం. ఫస్ట్ ప్లేట్ రామారావు గారు, డి నారాయణవర్మ గారు, ఫోటోగ్రాఫర్ బాబ్జీ గారు, ఇలాంటి నేను పత్రికలో చూసిన జర్నలిస్టులు అందరూ అక్కడ ఉన్నారు, జయ గారు అక్కడ ఉన్నారు. సరే నువ్వు విజయవాడ వెళ్ళు, మోహన్ కుమార్ గారిని కలు అన్నారు. సో అలాగా నేను జోచిత్ర యాక్సిడెంట్లుగా నేను ఫిల్మ్ జర్నలిస్ట్ని అయ్యాను. అంటే ఒక రచయితను అవుదాం అనుకున్న నేను మద్రాస్ వాతావరణం నచ్చక, సినిమా వాతావరణం నచ్చక, నా వ్యక్తిగత కారణాల వల్ల నేను అది వదిలేసి నాకు జాబ్ కావాల్సి వచ్చింది. అందువల్ల నేను ఫిల్మ్ జర్నలిస్ట్గా ఎంటర్ అయ్యాను. ఓకే, ఇప్పుడు మీ నాన్నగారు అసలు ఏం చేసేవాళ్ళు? మా నాన్నగారు ప్యారీ కంపెనీ అనే ఒక కంపెనీ ఉండేది, అందరికీ తెలిసే ఉంటుంది. ప్యారిస్ చాక్లెట్స్ కావచ్చు, ప్యారిస్ ఇదేంటి టాయిలెట్ ఇవి కావచ్చు. సో వాళ్ళు ఏంటంటే ఒక హోల్సేల్ డిస్ట్రిబ్యూషన్ ఉండేది. అంటే హార్లిక్స్కి వాళ్ళే ఏజెన్సీ, అలాగే బ్రిటానియా బిస్కెట్స్కి వాళ్ళే ఏజెన్సీ. అందులో మా నాన్నగారు మొదట సేల్స్ మేనేజర్గా పనిచేసి తర్వాత ఒక అసిస్టెంట్ మేనేజర్గా విజయవాడలో పనిచేసేవాళ్ళు. ఆయన స్వతహాగా ఏంటి అంటే తెలుగులో చందోబద్ధంగా శతకాలు రాశారు, ఇంగ్లీష్లో పొయిటరీ రాశారు. ఆయనకి కళారంగాల మీద చాలా ఆసక్తి ఎక్కువ. ఇప్పుడు మీరు విపంచాన్ని కాలం పేరు పెట్టుకోవడానికి కారణం ఏంటి? దాని వెనుక చిన్న ఫ్లాష్ బ్యాక్. మా నాన్నగారికి సంగీతం అంటే చాలా ఇష్టం. నాకు సంగీతం నేర్పిద్దామని విశ్వ ప్రయత్నాలు చేశారు. అంటే విజయవాడలో ఖమ్మంబాటి అక్కాజీరావు గారు అని ఒక వైణికుడు ఉండేవారు. ఆయన దగ్గరికి మా నాన్నగారు తీసుకెళ్ళి జాయిన్ చేశారు. నాకు వీణ ఎలా పట్టుకోవడం, ఇవి వాయించడం నాకు ఎక్కల. తర్వాత అదే విజయవాడలో ఒక మృదంగం మాస్టర్ దగ్గర చేర్చారు. నాకు మృదంగం అంటే మొదట సరదాగా అనిపిస్తుంది. అప్పుడు నేను ఒక 4వ క్లాసు 5వ క్లాసు, అంటే నేను ఇంకా చెప్పాలంటే 5వ తరగతి నేను స్కూల్కి వెళ్ళలేదు. సో ఒక ఇదంతా జరిగిందో 9-10 ఏళ్ల వయసులో. సో మృదంగం నేర్చుకుందాం సరదా పడ్డా, ఎందుకంటే దబా దబా బాధేయచ్చు, చుట్టుపక్కల డిస్టర్బ్ చేయొచ్చు అని ఒక శాడిస్టిక్ థాట్తో చేరాను. తర్వాత అది కూడా నాకు నచ్చలే. తర్వాత మేము విజయవాడని తాడేపల్లి కూడా వెళ్ళాం. వెళ్తే మా నాన్నగారు ఏం చేశారంటే ఒక వైలన్ మాస్టర్ ఇంటికి వచ్చాడు. వచ్చి వైలన్ నేర్పిస్తాను పెట్టి దిగానే, సార్ ఫలానా హిందీ సినిమా వైలన్ మీద వాయిస్తారా అని ఆయన అడిగేవాడిని. పాప ఆయన ప్లే చేస్తుండేవాడు. ఆయన కాఫీ పేపర్ ఇచ్చి నేను బయటకు జంపు ఆటలాడుకోవడానికి. ఇదే లాభం లేదని అమ్మన మంచి బలరామ శాస్త్రి గారని ఒక లలిత సంగీత విద్వాంసుడు, ఆయన మా ఇంటి పక్కనే ఉండేవాడు తాడేపల్లిగూడెంలో. ఆయన దగ్గర ఏడాదికి శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడానికి డబ్బులు కట్టేసి మా నాన్నగారు జాయిన్ చేశారు. 2-3 రోజులు వెళ్ళాం. మనకి ఇంట్రెస్ట్ లేదు. అందువల్ల నా డబ్బులతో మా చుట్టాలమ్మాయిని క్లాసెస్ పంపించి నేను ఎగ్గొట్టాను. సో మా నాన్నగారి యాంబిషను నేను సంగీత విద్వాంసుని కావాలని, సో అది కాలేదు. సో అందుకని విపంచి అంటే వీణ. సో అందుకని విపంచి అనే కలం పేరు పెట్టుకున్నాను. తర్వాత అంటే నా పేరు చాంతాడంత ఉంటుంది. చెప్పండి మొత్తం పేరు చెప్పండి. అసలు తోట నాగ వేంకట లక్ష్మీ దుర్గా ప్రసాద్. ఇది టిఎన్విఎల్డి ప్రసాద్ అనేది స్కూల్లో పిలిచేవాళ్ళు. ఈ పేరుతో మ్యాగజైన్ లో పడితే ఎవరికి గుర్తుంటుంది టిఎన్విఎల్డి ప్రసాద్ అనేది. అందుకని విపంచి అనే పెన్నేం పెట్టుకున్నాం. పైగా అదే టైంలో విపులకి ఒక కాయినింగ్ ఉండేది, విశ్వకథా విపంచి అని. సో అందువల్ల ఆ విపులలోనే విపంచి మా నాన్నగారి కోరిక తీర్చడానికి విపంచి అనే పెన్నేం. వాళ్ళు అనువాద కథలని వేసేవాళ్ళు కదా, వేరే భాషలో వచ్చిన కథలని అనువదించి వేసేవాళ్ళు. అవును, నేను అందులో 1995 నుంచి మన లాస్ట్ ఇయర్ 2017-18 వరకు కూడా నేను కొన్ని వందల కథలు ట్రాన్స్లేట్ చేశాను విపులకి రకరకాల కలం పేర్లతో. మీకు ఎన్ని భాషల మీద పట్టుంది? నాకు తెలుగు కొంచెం ఎక్కువ తెలుసు, ఇంగ్లీషు కొంచెం మేనేజ్, హిందీ అనేది ఒక దశలో నేను నేర్చుకున్నాను. అది చాలా కాలం పాటు నాకు ఉపయోగపడింది. చిన్నప్పుడు అప్పుడు 8 హిందీ ఎగ్జామ్స్ ఉండేవి కదా, ప్రాథమిక మాధ్యమిక రాష్ట్ర ఇలాగనే. అందులో ప్రాథమిక మాధ్యమిక రాష్ట్ర వరకు నేను హిందీ నేర్చుకున్నాను 7th క్లాస్ వరకు. మా అమ్మగారు చనిపోయిన తర్వాత నేను ఆ హిందీ పక్కన పెట్టేశాను. పెట్టేసి అలా బతుకుతూ ఉండగా నేను జోచిత్రలో పనిచేసినప్పుడు 1995లో హైదరాబాద్లో ఆఫీస్ వచ్చి బంజారా హిల్స్, నేనుండే దిల్సుఖ్నగర్. సో రోజు నేనేంటే కోటి వచ్చి బస్సు మారి దిల్సుఖ్నగర్ ఇంకొక బస్సు పట్టుకుని వెళ్ళాల్సి వచ్చేది. అక్కడ కోటి బస్ స్టాండ్లో ఏంటంటే సాయంత్రం అయ్యేటప్పటికీ నార్త్ ఇండియా పేపర్స్ అన్నీ వచ్చాయి. పంజాబ్ కేసరి పంజాబ్ నుంచి వచ్చే డైలీ, తర్వాత రాజస్థానీ సమాచార్ అని ఒక రాజస్థాన్ నుంచి వచ్చే ఒక పత్రిక, అది నెంబర్ 1 లార్జెస్ట్ సర్క్యులేటెడ్ మ్యాగజైన్. అలాగే సహారా అనే ఒక హిందీ మ్యాగజైన్ వచ్చేది. సో ఈ పత్రికలను నేను సాయంత్రం అనేటప్పుడు కొనుక్కునేవాడిని, నాకు బస్సులో చదువుకోవడం కాలక్షేపం. అలాగే హిందీ మ్యాగజైన్స్ సరిత, మనోరమ, మనోహర్ కహానియా, నన్హే దునియా చిల్డ్రన్స్ మ్యాగజైన్స్, నందను, ఇలాంటివన్నీ నేను కొని ఇంటికి తీసుకెళ్తుండేవాడు. అది చదువుతుండగా నాకేమనిపించిందంటే నేను రాయాలనిపించి నేను కొన్ని హిందీలో చిన్నపిల్లల కథలు రాశాను. హిందుస్థాన్ టైమ్స్ గ్రూప్లో నందన చిల్డ్రన్స్ మ్యాగజైన్ ఉండేది, అందులో నా కథలు పబ్లిష్ అయ్యాయి విపంచ్ అనే పేరుతో. అలాగే నేను హిందీ నుంచి తెలుగులో ట్రాన్స్లేట్ చేసేవాడిని. అంటే ఈ ఆదివారం అనుబంధాలు రాజస్థానీ పత్రిక కావచ్చు, పంజాబ్ కేసరి కావచ్చు, వాటిలో చాలా అద్భుతమైన కథలు వచ్చాయి, అవి ఎవరికి తెలియవు. సో ఆ కథలన్నింటినీ కూడా నేను హిందీ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసేవాడిని. అలా విపులకు పంపించడం అనేది అలవాటైంది. మీ నాన్నగారికి అసలు ఎంతమంది సంతానం? ఇద్దరండి, నేను రెండో వాడిని. మా అన్నయ్య పేరు చండీ నారాయణ, తనకి 8వ ఏట ఉండగా తనకు కండరాల జబ్బు వచ్చి బెడ్ రిటర్న్ అయిపోయాడు. అంటే మన ఊపిరి సినిమాలో నాగార్జున గారికి ఎలాంటి కండరాల సమస్య వచ్చిందో అలాంటి వ్యాధి మా బ్రదర్కి వచ్చింది. అప్పుడు అది ఐడెంటిఫై చేయలేకపోయారు. తను మా బ్రదర్ 16వ ఏట చనిపోయాడు. ఆ తర్వాత నేను ఒక్కడనే. అందుకనే మీ మీద అంత కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టేవాడు మీ ఫాదరు? అలానే కాదు, అంటే ఆయన నిజం చెప్పండి నాకన్నా మా అన్నయ్య అంటే ఆయన మా ఫాదర్ నాన్నగారికి మా నాన్నగారికి చాలా ఇష్టం. బట్ ఆయనకి ఏంటంటే చిన్నప్పటి నుంచి నన్ను ఒక కళారంగంలో ప్రవేశపెట్టాలని కోరిక బాగా ఉండేది. అందుకని ఏం చేశారంటే నన్ను స్కూల్కి పంపించాలి, ఆయన చేసిన మొట్టమొదటి పని. అంటే స్కూల్కి వెళితే పిల్లల్ని చిన్నప్పటి నుంచి తోముతారు, ఒక రెస్ట్రిక్టెడ్గా మైండ్ అవుతుందని 5వ క్లాస్ వరకు నేను స్కూల్లో అడుగు పెట్టాల. అంతవరకు ఏంటంటే మా విజయవాడ హనుమానపేటలో వలవలవారి వీధిలో సందు చివరకు మాస్టర్ ఉండేవాడు. ఒక విచిత్రం విషాదం ఏంటి అంటే ఆ మాస్టర్ కళ్ళు లేవు. ఆయన ఈ ట్యూషన్స్ అవి చెబుతూ దీపావళి సరుకులు తయారు చేసేవాడు, చిచ్చుబుడ్లు, మతాపులు, సిసింద్రి ఇలాంటివన్నీ. ఒకసారి దీపావళికి చేస్తూ ఉంటే అది పేలి ఆయన కళ్ళు పోయాను. ఆయనకు భార్య, ఒక కొడుకు, కూతురు, ఎలా బతకాలో తెలియదు. సో ఇంటి దగ్గర ప్రైవేట్లో చెప్పేవాడు. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నన్ను తీసుకెళ్ళి మొట్టమొదటి ఆయన దగ్గర చేర్చారు. నేను ఆయన చూసి ఆయనకు చూపు కనపడంలా, నేను ఎవరో తెలియదు, పిల్లలు ఏం చేస్తున్నారో తెలియదు, ఒళ్ళో కూర్చోబెట్టుకుని. నా బాగా గుర్తు ఏంటి అంటే ఒక ఆకుపచ్చ జుబ్బాలను తీసుకున్నాడు, ఒక తెల్ల పంచి కట్టుకున్నాడు. ఆయన ఒళ్ళో కూర్చోబెట్టి నా చెయ్యి తడుముతూ బలపం పెట్టి ఓం నమ శివాయ సిద్ధం నమః అని రాయించాడు. ఆయన రాయించిన అక్షరాలు టిల్ టుడే ఈ రోజు వరకు నాకు అన్నం పెడుతున్నాయి. తర్వాత ఏంటి అంటే ఆయన చూస్తూ ఉంటే, అంటే ఆయన గుడ్డ అయినా అంటే కళ్ళు లేకపోయినా జ్ఞాననేత్రం ఉంటుంది కదా, జ్ఞాననేత్రం ఉంటుంది. జ్ఞాననేత్రం ఒకవైపు పక్కన పెడితే లైఫ్లో ఒక ఫైటింగ్ స్పిరిట్. ఆయన దగ్గర చదువుతో పాటు ఆయన చూపు లేదు, అయినా సరైవ్ అయ్యాడు, ఆయన సంసారాన్ని పోషించాడు. అంటే అది నా మనసులో నాటుకుపోయింది. ఆయన దగ్గర నా అక్షరాలతో పాటు జీవితంలో ఎటువంటి కష్టం వచ్చినా లైఫ్లో మనం పోరాడడానికి సిద్ధంగా ఉండాలని ఆయన జీవితం నుంచి నాలో, అంటే అప్పుడు నేర్చుకునేంత వయసు కూడా కాదు, నా మనసులో చాలా బలంగా నాటుకుపోయింది. అదే అక్షర భిక్షే మీకు ఇవాళ ఈ రోజు నేను బతుకుతున్నాను. ఇందాక మీరు చెప్తున్నారు మీ లవ్ ట్రాక్ గురించి చెప్పారు, అది ఏమైంది? అమ్మాయి నా భార్య. అట్లాగా? మరి జ్యోతిచిత్రలో మోహన్ కుమార్ గారు ఏమన్నారు? నేను బాపినేటి గారి దగ్గర ఉన్నప్పుడు ఖైదీ నెంబర్ 6 సినిమా తాలూకు వర్క్ స్టార్ట్ అయిపోయి రాజకోటి గారు బాపినేటి గారి ఇంట్లో కూర్చుని మళ్ళీ ఇది ఒక వానపడిన మధ్యాహ్నం గోవా గోరింకా సాంగ్ కంపోజ్ చేస్తున్నారు, భువనచంద్ర గారు పాట రాస్తున్నారు. నాకు లోపలికి ఎంట్రీ లేదు, నేను అప్పుడు బచ్చా అప్రెంటిస్ లాంటివండి అనుకోండి. సో భువనచంద్ర గారు బయట సిగరెట్ కాల్చుకోవడానికి వస్తే తర్వాత నాకు ఆ పాట లిరిక్ చూసా, గోవా గోరింకా అనే సాంగ్. ఆ సాంగ్ రికార్డింగ్ జరుగుతున్న రోజు నేను బాపిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళి నేను జాబ్ మానేస్తాను సార్, ఏమైంది అన్నాడు. ఆయన ఏం లేదు సార్ నాకు ఇష్టం లేదన్న. ఆయన ఒకసారి అగా దగ్గర సార్ మీ ఇష్టం అండి అనేసి, వాడు అల్లుడు కోనేరు శ్రీనివాస్ బాబు నాకు ఆయన ఉండేవాడు, ప్రసాద్ గారికి ఏం కావాలో ఏం రావాలో చెప్పి ఇప్పించేయండి అన్నాడు. అనేసిన తర్వాత అది దీపావళికి నేను బయలుదేరి వచ్చాను. వచ్చిన తర్వాత మంత్ ఎండింగ్ అక్టోబర్ మంత్ ఎండింగ్ నేను విజయవాడ వచ్చాను. మోహన్ కుమార్ గారిని కలిశారు. ఎవరు అన్నారు, జయ్ గారు చెప్పారని. నేను అవునా సరే కూర్చున్నాడు. అంటే నాకు ఏంటి అక్కడ ఉద్యోగం అనేసి వచ్చే బాపిరెడ్డి గారి దగ్గర, ఈయనేమో కూర్చో అంటాడు. ఏంటి అసలు మనకి ఉద్యోగం వస్తుందా రాదా అని ఆయన మధ్యాహ్నం కూర్చోబెట్టి ఒక ట్రాన్స్లేషన్ ఏదో ఇచ్చాడు, ఇచ్చి చెయ్యి అన్నాడు. ఒక టీవీ ఆర్టిస్ట్ ఎవరిదో చేశా, చదివాడు. సరే ఉండు అన్నాడు. ఆయన ఏమీ చెప్పట్లా. 8 గంటలకి నల్లూరు వెంకటేశ్వరరావు గారులోనే బిజినెస్ మేనేజర్ ఉండేవాళ్ళు ఆంధ్రజ్యోతిలో, ఆయన రూమ్లోకి తీసుకెళ్లారు మోహన్ కుమార్. ఇతను బాపిరెడ్డి దగ్గర పనిచేస్తున్నాడు, ఇలా జై పంపించింది, ఇతను పెట్టుకుందాం, నాకు కుర్రాడు కావాలి అన్నాడు ఆయన. అంటే సరే అని చెప్పేసి నాకు వెంటనే ఒక అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చేసి నువ్వు వచ్చి జాయిన్ అయిపోన్నారు. నవంబర్ 2, 1987 నేను జోచిత్రలో అడుగుపెట్టాను. జనరల్గా ఫైనాన్షియల్గా మీ పొజిషన్ ఏంటి అసలు? నా లైఫ్లో ఏంటంటే వైకుంఠపాలు అట్లా ఉంటుంది నా జీవితం. ఎదుగుతూ ఉంటా, నిత్యం లెక్కుతుంటాయి బాగా, మళ్ళీ చట్టుకున్న పాము కట్టేస్తూ ఉంటుంది. అంటే మా నాన్నగారు నా చిన్నప్పుడు ఒక మేనేజర్ స్థాయిలో ఉండేవాళ్ళు. ఆయన జీతం 1500 రూపాయలు, మా ఇంటిది 150 రూపాయలు, 300 ఎచ్చాలు. అయితే ఒక 1000 రూపాయలు సర్ప్లస్లో ఉండే ఫ్యామిలీ. సో అటువంటి కుటుంబంలో మా అన్నయ్య చనిపోయాడు. తర్వాత మా అమ్మగారు 74లో మా అన్నయ్య చనిపోతే 78 మే 23 మా అమ్మగారు చనిపోయారు. మా ఫాదర్కి అంతవరకు డ్రింకింగ్ హ్యాబిట్ లేదు. ఎప్పుడైతే మా బ్రదర్కి ఇలాగా 8 ఏళ్ళ పాటు మంచాన పడిపోయి ఉన్నాడో ఆయనకు డ్రింకింగ్ హ్యాబిట్ అలవాటైంది. మా మదర్ చనిపోయిన తర్వాత ఆయన అది తట్టుకోలేకపోయారు. ఆ సిచ్యువేషన్ ఆయన ఏంటంటే నేను ఒంటరిగా పెరుగుతాను ఫీల్ అయ్యాడు. అంటే నాకు అన్నయ్య లేడు, అమ్మ లేదు, నేను మా నాన్న, మమ్మల్ని చూడడానికి ఒక పెద్దమ్మ అంటే మా అమ్మగారి అక్కయ్య, ఆవిడకి భర్త పిల్లలు లేరు. సో నేను ఒంటరిగా పెరిగితే ఏమైపోతాను అనుకుంటూ బంధువులందరూ ఉండే ప్లేస్కి తీసుకెళ్దామని, తాడేపల్లిగూడెం, నరసాపురం, పశ్చిమ గోదావరి జిల్లా అంతా మా బంధువులు ఉంటారు. అక్కడికి ట్రాన్స్ఫర్ అడిగారు మా నాన్నగారు, కంపెనీ యాక్సెప్ట్ చేయలేదు. విజయవాడ నుంచి తాడేపల్లిగూడెం వెళ్దామంటే అక్కడ సరిగా ఆఫీస్ కూడా లేదు, పంపించను. మా నాన్నగారు ఎమోషన్లో జాబ్ రిజైన్ చేశారు. జాబ్ రిజైన్ చేసి ఆ డబ్బు తీసుకెళ్ళి బిజినెస్ చేయబోతే కొంతమంది పార్ట్నర్స్ మోసం చేసి మళ్ళీ మా కుటుంబం ఒక రోడ్డు మీదకి రావాల్సిన స్థితి. మళ్ళీ మా ఫాదర్ ఏవో జాబులు చేశారు. ఈ ప్రాసెస్లో నేను అంటే మీకు ఇందా చెప్పి ఇంటర్మీడియట్లో నాకు కథ పడిందని, ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ వరకు ప్రతి నెల నా సంపాదన 500 నుంచి 1000 రూపాయలు తక్కువ ఉండేది కాదు. నా కాలేజీ ఖర్చులు కావచ్చు, నా పుస్తకాల ఖర్చులు కావచ్చు, నా సినిమాల ఖర్చులు, నా డబ్బులతో నేను సంపాదించుకునేవాడిని. అలా జీవితం సాగుతుంది. అంటే ఒక స్థాయి నుంచి పడి మళ్ళీ లేచి అలా సాగుతూ వచ్చింది జీవితం. ఇప్పుడు విజయ్ బాపిరెడ్డి దగ్గర ఉన్నప్పుడు మీరు ఎంత తీసుకున్నారు? జ్యోతిత్రలో ఎంత తీసుకున్నారు ఫస్ట్ శాలరీ? బాపిరెడ్డి గారు దగ్గరికి వెళ్ళాను, వెళ్ళి మామూలుగానే ఆయనతో పాటు తిరుగుతుండేవాడిని. వెళ్ళిన తర్వాత నెలకో 2 నెలలకు ఇంటికి వెళ్తున్నాను. వెళ్తూ బాపిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను. సార్ ఇంటికి వెళ్తే మా నాన్న అడుగుతాడు, మెడ్రాస్ వెళ్ళి ఏదో చేస్తున్నావు కదరా, నీకు ఎంత ఇస్తున్నారని అడుగుతాడు, ఏం చెప్పాలి అన్న. అంటే ఆయన నవ్వి సరే నెలకు 1000 రూపాయలు తీసుకోండి అని చెప్పేసి ఒక 2 నెలలకి 2000 రూపాయలు ఇచ్చి పంపించాడు. నేను పంపిస్తే మా పెద్దమ్మకి చేరా ఇంకేవో గిఫ్ట్ తీసుకుని ఇంటికి వెళ్ళాను నేను. సో ఆయన ఇచ్చింది అది. తర్వాత జోచిత్రలో చేరిన తర్వాత ఏంటి అంటే 1250 రూపాయలు చేశారు. చేసిన తర్వాత మా పాప పుట్టిన తర్వాత అంటే 89 నాకు జాబ్ ప్రొవిషనరీ పీరియడ్ కంప్లీట్ చేసి జాబ్ కన్ఫర్మ్ చేశారు. మీ లవ్ ట్రాక్ ఎక్కడ మొదలైంది అసలు? ఆ అమ్మాయిల బావగారు మాకు బంధువులు అవుతారు, వాళ్ళు తాడేపల్లిగూడెం. నేను కథలు విరివిగా రాసేవాడిని విపంచిన పెన్నేంతో. రాసినప్పుడు ఆ అమ్మాయి అంటే నా మిస్సెస్ గీత వాళ్ళ అక్కయ్య రాణి అనే ఆవిడని చెప్పింది, ఇలా ఈ కథలు రాసే కుర్రాడు మన చుట్టాల అబ్బాయి అది ఇదంటే. ఆ అమ్మాయికి ఏంటంటే ఈ కథలు రాసే కుర్రాడిని ఒకసారి చూడాలి, కథలు ఎలా రాసారు తెలుసుకోవాలని. 1985 జనవరి 5 భీమవరం నుంచి తాడేపల్లిగూడెం వచ్చింది. వాళ్ళ అక్క బావ అక్కడికి గుడి వస్తుంటే నేను తను వచ్చేటప్పటికి కృష్ణుడి చెరువు అని ఒక ఏరియా ఉండేది తాడేపల్లిగూడెంలో. అంటే అక్కడ మాకు ఒక అడ్డ చెరువు ఉండేది. సాయంత్రం పూట నేను, మా ఫ్రెండ్ యేసుబాబు, పీవీఎల్ నరసింహారావు ముగ్గురు కూర్చుని ఉన్నాం. తను అలా వచ్చింది. వస్తే వాళ్ళ సిస్టర్ పరిచయం చేసింది, ప్రసాద్ మా చెల్లెలు గీత నేను చూద్దామని వచ్చింది అని. సో అప్పుడు నేను కథలు ఎలా రాస్తాను, మ్యాగజైన్స్ నాకు ఏమి లెటర్స్ రాస్తాయి ఇలాగ తను అడిగింది. అడిగిన తర్వాత ఆ పరిచయం ఇద్దరం లెటర్స్ రాసుకునేవాళ్ళం. నేను భీమవరం వెళ్ళినప్పుడు తను కలుస్తుండేవాడిని. బట్ నేనేంటి అంటే ఐ లవ్ యూ చెప్పేయాలి ఇని కాకుండా సిన్సియర్గా నేను పెళ్లి చేసుకున్న ప్రపోజల్ చెప్పాలని నా ఉద్దేశం. చెప్తామంటే వాళ్ళ అమ్మగారు కూడా ఏంటంటే నాకు ఏదైనా నేను ఇంకా డిగ్రీ కూడా చదువుతున్నాను, ఏదైనా బ్యాంక్ జాబ్ వస్తే బాగుంటుంది అన్నట్టుగా వాడు మాట్లాడేవాడు. వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉండేదేమో. అయ్యేటప్పటికి సడన్గా ఒక అన్ఫార్చునేట్లీ వాళ్ళ అమ్మగారికి క్యాన్సర్ అటాక్ అయింది. అటాక్ అయ్యేటప్పటికి ఆవిడ లాస్ట్ డేస్లో ఉంది. నాకు ఆవిడ చనిపోయేలోగా నేను ఆవిడని కలిసి నేను గీతను పెళ్లి చేసుకుంటానండి అని చెప్పాలని నా కోరిక. సో ఉద్యోగంలో చేరాలి, నాకేమో డిగ్రీ కాల చేస్తే అప్పుడు ఉదయంలో సబ్ ఎడిటర్స్ కావాలని పడింది. రాశా, రిటన్ టెస్ట్ రాశా, ఇంటర్వ్యూ హైదరాబాద్ వచ్చాను. దాట్ల నారాయణమూర్తి రాజు గారు జర్నలిస్ట్, ఆయన ఇంటర్వ్యూ చేసేవాళ్ళు. అలాంటి డిగ్రీ కూడా పూర్తి కాలేదు, ఇంకా డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నా నేను. ఇంకా ఎలా వస్తాం అన్నట్టు ఆయన కుర్రాళ్ళ ఉండేవాడిని. సరే లాభం లేదు, దాసరి నారాయణరావు గారిని పట్టుకుంటే నా పని అయిపోతుంది అనుకుని, తాడేపల్లిగూడెం మున్సిపల్ చైర్మన్ ఈలి వెంకట సత్యనారాయణ ఒక ఆయన ఉండేవాడు. ఆయన స్టేట్ మున్సిపల్ చైర్మన్స్ అందరికీ అసోసియేషన్ ప్రెసిడెంట్గా పనిచేశాడు. ఒకసారి గోదావరి అసోసియేషన్ అవార్డ్స్ అని ఏదో పెట్టారు, దానికి దాసరి గారు చీఫ్ గెస్ట్గా వస్తున్నారు గూడెంలో. సో వస్తూ ఉంటే ఆ ఈలి సత్యనారాయణ ఇంట్లో నేను స్టే చేస్తారు. అందుకని దాసరి గారిని అక్కడ పట్టుకుని, సార్ నేను ఇలా రాశాను, మీరు ఒక మాట చెప్తే నాకు ఉద్యోగం వస్తుంది చెబుదామని ఆ చైర్మన్ గారి ఇంటి ముందు నైట్ రాత్రంతా వెయిట్ చేశాం. అంటే ఒక 7 గంటల నుంచి ఎప్పుడోసారో తెలియదు, దాదాపు 12-1 గంట వరకు కూడా చూశాను నేను. ఇంకా దాసరి గారు వచ్చేలా లేరు, ఇంటికి వెళ్ళిపోయాను నేను. వెళ్ళిపోయిన తర్వాత ఆయన వచ్చారట. సో అది జరగల. సో అది జరగని మూమెంట్లో నేను ఆవిడ ప్రపోజ్ చేయలేకపోయాను. ఆవిడ 1987 మే 27వ తేదీ మా అత్తగారు చనిపోయారు, మా మిస్సెస్ వాళ్ళ అమ్మగారు. చనిపోయిన తర్వాత నేను జూన్ మెడ్రాస్ వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ వాళ్ళ సిస్టర్తో ప్రభు చెప్పాను, నేను గీతను పెళ్లి చేసుకుంటాను అనేసి. అప్పుడు వాళ్ళ నాన్నగారు ఇంట్లో మీ ఫాదర్ యాక్సెప్ట్ చేశారా? మా ఫాదరు నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. ఇందా చెప్పినట్టు నేను ఎవరిని పెళ్లి చేసుకున్నా అది నా ఇష్టం. ఒకవేళ అది ఇంటర్ కాస్ట్ అయినా ఇంటర్ రిలీజ్ అయినా కూడా మా నాన్నగారు అడ్డు చెప్పేవాళ్ళు కాదు. బట్ యాక్సిడెంట్లుగా కోఇన్సిడెంట్లుగా మా వైఫ్ది నాది ఒకటే క్యాస్ట్, ఒకవేళ క్యాస్ట్ కాకపోయినా కూడా అడ్డంకి ఉండేది కాదు. ఇప్పుడు అప్పటికే మీరు ఫస్ట్ సినిమా రంగంలోకి వెళ్ళారు, తర్వాత జర్నలిస్ట్ అయ్యారు. కంపేర్ చేసుకుంటే ఏమనిపించింది మీకు? సినిమా ఫీల్డ్లో ఉంటేనే మంచిది అనిపించిందా? ఒక బేసిక్గా ఏంటంటే అండి, నేను జర్నలిస్ట్ని రైటర్ని నేను ఆలోచించను. సినిమా రంగం అంటే చాలా ఇష్టం ఉండి అభిమానించి అందులోనే బతుకుదాం అనుకునే కోట్లాది మంది సినిమా పిచ్చోళ్ళలో నేను ఒకడినే. దానికి నేను ఎన్నుకునే డయాస్ జర్నలిజం అవనివ్వండి, సినిమా రైటింగ్ అవనివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఐ డోంట్ కేర్. బట్ ఒకటి అనిపించేది ఏంటి అంటే, నేను అప్పుడు ఫిల్మ్ రైటర్గా కానీ కంటిన్యూ అయ్యి ఉంటే ఇంకొంచెం ఏమంటారు చాలా ఎర్లీగా ఒక సక్సెస్ చూసి ఎర్లీగా రిటైర్ అయిపోయిండేవాడిని. బట్ స్టిల్ టుడే నేను ఇంకా రైటర్గానే ట్రై చేస్తూ ఉన్నాను. ఇప్పుడు సినిమా జర్నలిస్ట్గా మీకు ఏమనిపించింది అసలు ఆ కెరీర్ పరంగా చూస్తే? అధిక శాతం నేనేంటంటే ఎడిటోరియల్ బోర్డులో ఉండేవాడిని. నేను హైదరాబాదు 1993లో జోచిత్ర యూనిట్ మొత్తం ట్రాన్స్ఫర్ అయింది. అంతవరకు విజయవాడలో ఉండేది. అంటే సినిమా ఇండస్ట్రీ అంతా మద్రాసులోనే ఉండేది. మద్రాసు నుంచి వార్తలు వస్తే మొత్తం ప్రింటింగ్ అంతా కూడా విజయవాడలో జరిగేది. అందువల్ల డెస్క్ జాబ్ కిందే ఉండేది. అందువల్ల ఏంటంటే నాకు చాలా రొటీన్గా ఉండేది. అంటే మెడ్రాస్ నుంచి ఐటమ్స్ వచ్చేవి. అంటే ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్లో షూటింగ్ జరిగితే నేను కవరేజ్కి వెళ్ళేవాడిని. అవుట్డోర్ షూటింగ్స్ అనేటికి నేను మ్యాక్సిమం అరకులో కావచ్చు, రాజమండ్రి సరౌండింగ్స్ కావచ్చు, ఇంకో పక్కన జగ్గేపేట కావచ్చు, నేను వెళ్తుండేవాడిని. అలాగే విజయవాడకి ఏ స్టార్స్ వచ్చినా వాళ్ళు ఇంటర్వ్యూలు చేయడం, ఈ సక్సెస్ మీట్లు వీటికి రెగ్యులర్గా అటెండ్ అవుతుండేవాడిని. సో డెస్క్ జాబ్ కిందే ఉండేది నాకు. ఎప్పుడైతే హైదరాబాదుకి సినిమా ఇండస్ట్రీ మద్రాసుని తరలొచ్చిందో జ్యోతితను కూడా ఇక్కడికి మార్చారు. మార్చినప్పుడు ఏంటంటే నేను డైరెక్ట్గా ఫీల్డ్లోకి ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యాను. ఏ ఇయర్ అది? 1993 ఫిబ్రవరి 2వ తారీఖు మళ్ళీ ఇక్కడికి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాం. ఎంతకాలం సాగింది జ్యోచిత్రతో మీ అనుబంధం? 13 ఏళ్ళు పాటు పనిచేశాను నేను. 1987 నవంబర్ 2 నుంచి 2000 మే వరకు కూడా నేను అందులో పనిచేశాను. మొదట నా డెజిగ్నేషన్ సబ్ ఎడిటర్ కమ్ రిపోర్టర్. ఆ తర్వాత నేను ఎడిటర్ని అయ్యాను. మోహన్ కుమార్ గారి తర్వాత పుట్టూరు వెంకట్రావు గారు ఆయన వచ్చారు. పుట్టూరు వెంకట్రావు గారు రిటైర్ అయిపోయిన తర్వాత నేను జోచిత్ర ఎడిటర్గా నాకు ప్రమోషన్ ఇచ్చారు. సో అలా కంటిన్యూ అవుతూ 2000 పరిస్థితికి వచ్చేటప్పటికి ఏమైందంటే, ఆంధ్రజ్యోతి చాలా ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. 6 నెలల పాటు జీతాలు లేకపోవడం, ఇటువంటి పరిస్థితుల్లో నాకు చాలా డిస్టర్బెన్స్గా అనిపించేది. ఆ పరిస్థితుల్లో అది 2000 డిసెంబర్లో ఆంధ్రజ్యోతి సంస్థ మూతపడింది. నేను దానికి ముందే మేలోనే సంస్థ రిజైన్ చేసి బయటకు వచ్చాను. బయటకు వచ్చి ఏం చేశారు? నేను మేలో రిజైన్ చేసిన తర్వాత మళ్ళీ తిరిగి నేను జూలైలోనూ ఆగస్టులోనే నేను తిరిగి జాబ్లోకి వచ్చాను. అప్పుడు కొత్తగా ఏమైందంటే, మిలీనియం సంవత్సరంలో కొత్తగా వెబ్సైట్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. rediff.com అని ఒక వెబ్సైట్ ఉండేది, చాలా ఫేమస్ వెబ్సైట్. వాళ్ళు నన్ను అప్పటికే కాంటాక్ట్ చేసి ఇక్కడ తెలుగు సంబంధించి అంతా చేయమని అడిగారు. సో అప్పట్లో ఫస్ట్ టైం ఆడియో ఇంటర్వ్యూస్ వెబ్సైట్లో అనేలాంటివి అప్పటికి ఇంకా వీడియోలు అంటూ డెవలప్ కావాలి అని చేద్దామని ప్లాన్ చేసి ఇప్పుడు మన పిఆర్ఓ వేణుగోపాల్ గారు ఉన్నారుగా త్రివిక్రమ్ గారు పవన్ కళ్యాణ్ దగ్గర ఆయన రిపోర్టర్గా తీసుకుని rediff.comకి ఇంటర్వ్యూలు ప్లాన్ చేసాం. నాకు బాగా గుర్తుందంటే విజయశాంతి గారు ఆడియో ఇంటర్వ్యూ ఒకటి తీసుకుని వాళ్ళకి పంపించడం అది జరిగింది. సో ఆ తర్వాత ఏమైందంటే rediff.com జరుగుతుండగా వెబ్ దునియా అని ఒక మధ్యప్రదేశ్ అనే హిందీ వెబ్సైట్ ఉంది. అవును, వాళ్ళు ఏం చేశారంటే తెలుగులో వెబ్ ప్రపంచం అని స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసినప్పుడు నేను దానికి వెళ్ళా ఇంటర్వ్యూకి. అవును, అది చెన్నైలో ఉండేది ఉంటుంది కదా ఆఫీస్, అది హైదరాబాద్లో ఉండేది. హైదరాబాద్ సతీష్ వాళ్ళు కూడా దాంట్లో పనిచేసినట్టున్నారు. ఓకే, నేను చాలా కొంతకాలం ఏమైందంటే ఫ్రీలాన్సర్గా పనిచేశాను నేను. అప్పుడు నా సెక్షన్ సినిమా కాదు, యూత్, మ్యూజిక్, ఈ సెక్షన్స్, చిల్డ్రన్స్ నేను చూసేవాడిని. కొన్ని ఏంటంటే ఇక్కడ తెలుగు ఐటమ్స్ హిందీలోకి ట్రాన్స్లేట్ చేయడం అనేది మధ్యాహ్నం నుంచి వెళ్ళి ఒక ఆఫ్టర్నూన్ చేసేవాడిని. ఆ తర్వాత ఏమైంది అంటే ఆంధ్రభూమి సినిమా పత్రికలో ఫ్రీలాన్సర్గా రాసేవాడిని. ఇవన్నీ జరుగుతూ ఉండగా నాకు మా టీవీలో ఉద్యోగం వచ్చింది ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా. అంటే మా టీవీ అనేది 2002లో లాంచ్ చేద్దాం అనుకున్నప్పుడు పాలడుగు విశ్వనాథ్ గారు అనుకుంటే ఒక దూరదర్శన్లో ఒక అవుట్డోర్ యూనిట్ అలాంటివన్నీ సప్లై చేస్తున్నారు. మన శ్రీనగర్ కాలనీలో ఉండేవాళ్ళు. అలాగే రాజేంద్ర ప్రసాద్ గారని సిటీ కేబుల్ అంతా పనిచేశారు. ఈ సిటీ కేబుల్ ఇన్ఛార్జ్ ఆయన విజయవాడ చనిపోయారు, పుట్లూరు రామకృష్ణ గారు, మీకు తెలిసే ఉంటుంది. అవును. సో ఆయన భార్య లియో రామకృష్ణ అనేవాళ్ళు, ఆయన భార్య, ఆయన మరదలు, తోడల్లుడు, వీళ్ళందరూ కలిసి ఒక ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుని వనస్థలిపురం దాటాగా అష్టలక్ష్మి టెంపుల్ ఉంది కదా, అక్కడ దగ్గరలో వాళ్ళ ఆఫీస్ ఉండేది. సో ఫస్ట్ వాళ్ళు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చిన వ్యక్తి నాకు, నేను ఇచ్చి సినిమా సెక్షన్ నేను శర్మ గారిని, ఇప్పుడు ఆయన పీఠాధిపతి అయిపోయారు, ఆయన ఏమో స్పిరిచువల్. అలాగే నాతో పాటు వల్లభనేని మహీధరన్ ఆయన జాయిన్ అయ్యాం. జాయిన్ అయిన తర్వాత ఆ ఛానల్ లాంచింగ్ కోసం నేను ఆ ప్రయత్నాల్లో ఉండేవాడిని. అంటే సగం కేబుల్ సగం శాటిలైట్ అనే కాన్సెప్ట్తో ఉండేది. చాలామంది ఎడగారు ఉండేవాళ్ళు, ఏంట్రా సగం మనిషి సగం జంతువులాగా, సగం శాటిలైట్ సగం కేబుల్ ఏంటి అంటుండేవాళ్ళు. మరి మీలో రైటర్ని చంపేసుకున్నట్టు అయింది కదా ఈ జర్నలిజంలో రావటం వల్ల. కథలు రాసి మీరు ఒక్కసారిగా మళ్ళీ దూరం అయిపోయిన పరిస్థితి వచ్చిందిగా. నేను కథా రచయిత అయ్యింది కారణం ఏంటి అంటే మా అమ్మగారు 78లో చనిపోయినప్పుడు నాకు ఏడవల, మా అమ్మగారు డెడ్ బాడీ లోపల రూమ్లో ఉంది, నా దగ్గరికి వెళ్ళడం అట్లా, అంటే నాకు 11 ఏళ్ళు అంతా ఉంటే దగ్గరికి వెళ్ళడం అట్లా మా అమ్మగారి దగ్గరికి. నేను ఏడవట్లా, దూరంగా వరండాలో తిరుగుతున్నా, కిటికీలోంచి అమ్మని చూస్తున్నా, లోపలికి వెళ్ళి ఏం చేయలేదు, అట్లా మిగిలిన కార్యక్రమాలు జరుగుతాయి. లోపలికి వెళ్ళి డైరీలో రాసుకున్నాను, మా అమ్మ గురించి నేను రాసుకున్నాను. సో రాసుకున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటి అంటే నేను ఏడవలేకపోయినా, నా బాధ బయటకు చెప్పుకోలేకపోయినా, నేను పేపర్తో, నేను కాగితంతో షేర్ చేసుకోగలను, నా ఎమోషన్స్ అన్నీ అక్షరాలుగా మార్చుకోగలను అనిపించింది. సో ఆ తర్వాత ఏమైంది అంటే నేను పుస్తకాలు చదివి రాయడం అనేది జరిగిన తర్వాత అనుకోకుండా కథలు పబ్లిష్ అయ్యాయి. అంటే 83 మీకు నవంబర్లో పబ్లిష్ అయితే 84 ఉగాది కథల పోటీలో సస్పెన్స్ థ్రిల్లర్ కథల పోటీ పెట్టారు ఆంధ్రజ్యోతి. అందులో నేను రాసిన పొరిగింటి పిల్ల అనే కథకి ఒక కన్సలేషన్ ప్రైజ్ వచ్చింది. నేను జస్ట్ ఇంటర్మీడియట్ 2nd ఇయర్, అంటే ఇంగ్లీష్ ఎగ్జామ్ రాసి వస్తూ ఉండగా కిల్లీ షాప్ ముందు ఒక మ్యాగజైన్ వేలాడుతుంది. అప్పుడు ఆస్ట్రోనట్ రాకేష్ శర్మ అని ఒక ఆయన గుర్తున్నా కదా, ఆయన కవర్ పేజీ నా కథ పేరు రాసింది పొరిగింటి పిల్లని. నేను చాలా థ్రిల్ ఫీల్ అయ్యా. నేను ఎగ్జామ్ రాసి వస్తూ చూసిన నా మ్యాగజైన్ కనపడింది, దాంట్లో నా పరిచయం అని పడ్డాయి. సో అప్పటి నుంచి ఏంటంటే నేను కథలు చాలా విరివిగా రాసేవాడిని. రాస్తూ ఉంటే నాకు దాని మీద ఇన్కమ్ స్టార్ట్ అయింది. నేను అంతమంది కార్టూన్లు గీసేవాడిని, సాధు అనే పేరుతో కొన్ని కార్టూన్లు గీసాను, పబ్లిష్ అయ్యాయి స్వాతి మంత్లీ, ఆంధ్రపత్రికలో. బట్ దాని మీద వచ్చే రెమ్యునరేషన్ కన్నా కథకి వచ్చే రెమ్యునరేషన్ ఎక్కువ కనపడింది. సో నేను రైటర్గా సెటిల్ అయ్యాను. రాసి దాదాపు అప్పటికి బాపిరెడ్డి గారి దగ్గర చేరే ముందుకి నేను 2 నవల్స్, కొన్ని 100 కథలు అని రాశాను. రాసిన జాబ్ వచ్చిన తర్వాత ఏమైందంటే ఆంధ్రజ్యోతిలో కండిషన్ ఉండేది, ఎట్టి పరిస్థితుల్లో వేరే పత్రికలు రాయకూడదు అనేసి. సో అలా ఉన్నప్పుడు నేను అలా చేయలే, వేరే పత్రికలు రాయకూడదు కదా, అది రూల్స్కి అగైనెస్ట్ అని నాకు నేను రాయడం చంపేసుకున్నాను. చంపేసుకుని ఏం చేశానంటే నేను పుస్తకాలు చదువుతూ, సినిమాలు చూస్తూ, నేను ఆనందాన్ని వెతుకున్నా తప్పితే నేను రాయడానికి నిజంగానే ప్రయత్నించాను. పిఆర్ఓలు చేయమని అడిగేవాళ్ళు కొంతమంది, అవి కూడా నేను చేసేవాడిని కాదు. ఎందుకంటే నా అంబిషన్ ఎప్పటికైనా నేను రైటర్ని కావాలి, సినిమా రైటర్ని కావాలి. నేను వెళ్ళి పిఆర్ఓ ఒక ప్రొడ్యూసర్ ముందు సరెండర్ అయితే నేను పిఆర్ఓగానే గుర్తుండిపోతాను, నేను రైటర్ని కాను. అంటే అప్పటికే నాకు గుణశేఖర్ గారు చాలా క్లోజ్ ఫ్రెండ్ అయ్యారు. నేను హైదరాబాద్ వచ్చిన వెంటనే ఆయన కూడా తన సొగస్సుడ తన సినిమా కూడా పనిచేయమంటే నేను కాదు సార్ అని, మొదట బాబురావు గారిని తీసుకెళ్ళా పిఆర్ఓగా, తర్వాత ప్రభు గారిని తీసుకెళ్లి ప్రభు గారిని పెట్టించాను తప్పితే నేను ఏ రోజు పనిచేయాలి పిఆర్ఓగా. మిగిలిన చాలా మంది ఇండస్ట్రీలో చాలా మంది చేయమని అడిగేవాళ్ళు. కొందరు హీరోయిన్లు డేట్స్ చూడమనో, లేక వాళ్ళని ప్రమోట్ చేయమని అడిగేవాళ్ళు. నేను అలాంటివన్నీ చేసేవాడిని కాదు. సో నాకు తెలిసిన పని ఏంటంటే రాయడం. సో నేను రాయాలి, అందుకని ఏం చేశానంటే వేరే కలం పేరుతో కథలు రాయడం మొదలుపెట్టాను. పుష్యమి అనే కలం పేరుతో. అంటే నేను అప్పుడు దిల్సుఖ్నగర్లో ఉండేవాడిని. మార్నింగ్ 4 గంటలు లేచేవాడిని, లేచి ఒక టైం టేబుల్ వేసుకునేవాడిని. ఏంటి అంటే నా ప్లానింగ్, మనం ఈ కథ ఇప్పుడు పంపిస్తే అది ఎన్ని రోజులు పబ్లిష్ అవుతుంది, దానికి డబ్బులు ఎప్పుడు వస్తాయి, ఇది ప్లానింగ్. దాంట్లో ఫస్ట్ ఏంటంటే ఆంధ్రభూమి డైలీ అనేది వాళ్ళకి ప్రతిరోజు ఒకటి ఉండేది. ఒకరోజు హెల్త్, ఇంకో రోజు స్పోర్ట్స్, ఇంకో రోజు ఇంకోటి ఎలా ఉండేది. ఓకే, ఈరోజు హెల్త్ కదా, హెల్త్ ఆర్టికల్ రాసేవాడిని. ఇంకోటి ఏదో రాయాలి, సండేస్ ఆర్టికల్స్ రాసేవాడిని చిల్డ్రన్స్ మ్యాగజైన్స్కి. అలాగే ఈ వీక్లీస్కి, స్వాతి, భూమి, వీటన్నిటికీ రాసి కథలు రాసి 9 గంటలకల్లా నేను బయలుదేరేవాడిని. బయలుదేరి ఆఫీస్కి 1 గంట బస్సు వచ్చేవాడిని. 1 గంటకి లంచ్ బ్రేక్ ఉండేది, నేను లంచ్ చేసేవాడిని కాదు. చేసి ఇక్కడ ఆంధ్రజ్యోతి ఆఫీస్ నుంచి పంజాగఢ్ డౌన్లోకి వెళ్తుంటే బంజారా దర్బార్ పక్కన ఒక బేకరీ ఉండేది. ఓ దిల్ కుషో దిల్ పసందో కొనుక్కునేవాడిని. కొనుక్కుని తింటూ ఇక్కడ మోడల్ హౌస్ ఎదురుగా పోస్ట్ ఆఫీస్ ఉండేది. ఈ నడిచే దారిలోగా బన్ను తినేసేవాడిని దిల్ పసంద్. పక్కన స్టేషనరీ షాప్లో 2 కాగితాలు కొనుక్కుని టైం చూసుకునేవాడిని. ఒక 40 నిమిషాలు ఉందా, అరగంట ఉందా. అరగంట ఉందనుకోండి, 2-3 జోకులు రాసి పోస్ట్ చేసి పంపించేసేవాడిని. 40 నిమిషాలు ఉందా, ఒక చిన్నపిల్లల కథ రాసేవాడిని, లేక ఒక షార్ట్ స్టోరీ రాసేవాడిని. రాసి 2 గంటలకల్లా మళ్ళీ ఆఫీస్కి వచ్చేవాడిని. వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటికి 7-8 అయిపోయేది. మళ్ళీ కూర్చొని రాసేవాడిని రాత్రి 11 గంటలకల్లా. అలా రాసి రాసి నెలకు నేను 2000-3000 ఎక్స్ట్రా సంపాదన మొదలుపెట్టాను. అంటే నాకు 6,000 జీతం వస్తే ఆంధ్రభూమి ఒక్కదాని నుంచి నాకు 1,500 రూపాయలు చెక్ వచ్చేది. మన భాస్కర్ భట్ల రవికుమార్ గారు కావచ్చు, పలువురు చిన్నారాయణ గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ చాలా కలం పేర్లతో నేను కంట్రిబ్యూట్ చేస్తుండేవాళ్ళు. ఆ దశలో చాలా ఉధృతంగా నేను కథలు రాశాను. కథలు రాసినప్పటికి ఆర్టికల్స్కి అయితే పేర్లు చాలా అరాచకంగా పెట్టేవాడిని. అంటే ఒక 10-15 కలం పేర్లతో రాశాను. వినూత్న, విరాళి, అవంతిక, తర్వాత ఇక నా అమ్మాయిల పేర్లు శ్రావ్య, మనోజ్ఞ, గీత, ఇలాంటివన్నీ రాశాను. ఒక దశలో ఏంటంటే జోక్స్ అని కాకుండా వంటలు కూడా రాసేవాడిని. అంటే హిందీ మ్యాగజైన్స్ నేను విపరీతంగా చదువుతుండేవాడిని. వాటిలోంచి తెలుగులోకి ట్రాన్స్లేషన్స్, ఆర్టికల్స్ రాయడం, అలాగని విపరీతంగా చేశాను. ఫాస్ట్గా రాయడం అలవాటు మీకు? అసలు చాలా ఫాస్ట్గా రాస్తాను. మీకు చెప్పే కదా, రాత్రి 10 గంటలకు కూర్చుంటే తెల్లారుజామున 5:30కల్లా నేను నవలు రాశాను. 100-150 పేజీల నవల. అంటే రాయడం అంటే మనం ఒక రాత్రిలో రాసామని కాదండి, దాని వెనక థాట్ ప్రాసెస్ అంతా జరుగుతూ ఉండొచ్చు. ఇప్పుడు స్పాట్లో, షూటింగ్ స్పాట్లో కూర్చొని డైలాగ్ రాసినవి ఉన్నాయి నాకు. అవన్నీ ఏంటంటే అప్పటికప్పుడు నిమిషంలో రాసినట్టు కాదు, దాని గురించి కొన్ని నెలల నుంచి, కొన్ని రోజుల నుంచి ఆలోచిస్తూ ఉంటాం. పేపర్ మీద పెట్టే సమయం అది అది. సో ఈ థాట్ ప్రాసెస్ అనేది ఇదంతా రన్ అవుతుండేది. అంటే కేవలం డబ్బుల కోసమే రాశారా, లేకపోతే మీలో ఉన్న భావజాలాన్ని పంచుకోవడం కోసం రాశారా? మొదట్లో ఒక సరదా కోసం రాశాను నేను. అంటే నాకున్న థాట్స్ అన్నింటినీ రాసి ఎంజాయ్ చేసి జనం రెస్పాన్స్ చూడడం, ఎంజాయ్ చేయడం అనేది ఒక ఫస్ట్ స్టేజ్. 1983 నుంచి 87 వరకు. జాబ్ వచ్చిన తర్వాత రాయకూడదు మానేశాను. 95 నుంచి నేను 2000 వరకు రాసింది మాత్రం డబ్బుల కోసమే రాశాను. కానీ ఏంటి అంటే నేను చెప్పేది ఏంటంటే విపంచ్ అనే పేరుతో రాసిన వాటిలో నీకు కొన్ని 100 కథలు రాస్తే బాగున్న కథలు 10-15 ఉండొచ్చు. కానీ పుష్యం అనే పేరుతో రాసిన కథల్లో ఇంకా అంతకన్నా బెటర్ స్టాండర్డ్ కథలు నేను రాశాను. అంటే మెచ్యూరిటీ వచ్చి ఉండొచ్చు. డబ్బుల కోసం రాసినప్పటికీ నా మెచ్యూరిటీ లెవెల్స్ మారుండొచ్చు. అవన్నీ అయింది. తర్వాత 98లో నాకు జోచిత్ర రైటర్గా ప్రమోషన్ వచ్చింది. ఇక దాంతో రైటింగ్ ఆపేయాల్సి వచ్చింది. నాకు టైం దొరికేది కాదు. అంటే మార్నింగ్ 7 గంటలకు వస్తే తెల్లారుజామున 1-2 గంటలకు ఇంటికి వెళ్తుండే పరిస్థితి నాకు. అది ఆల్ ఇండియా రేడియో రాస్తే ఇంకా ఎక్కువ అమౌంట్ వచ్చేదే కదా మీకు? అంటే నాకు రేడియోకి ఎప్పుడు నేను రాసే ప్రయత్నం చేయాలి. ఆ టైంలో నేను మ్యాగజైన్స్కి రెగ్యులర్గా రాస్తుండేవాడిని. దూరదర్శన్కి నేను ఇంటర్వ్యూలు అవి కోఆర్డినేట్ చేసేవాడిని. నేను కొన్నిసార్లు ఇంటర్వ్యూ చేసేవాడిని, కొన్నిసార్లు మనం మాట్లాడేస్తే వాళ్ళు ఇంటర్వ్యూ చేసేవాళ్ళు. ఆ కోఆర్డినేషన్గా నాకు డబ్బులు ఇచ్చేవాళ్ళు. చాలా పెద్ద అమౌంట్స్ వచ్చేవి దూరదర్శన్లో. మీ వాయిస్లో స్పష్టత ఉంది, మరి అప్పట్లోనే దాన్ని ఎందుకని అసలు ఎస్టాబ్లిష్ చేసుకోలేకపోయారు? నా వాయిస్లో స్పష్టత ఉందనే విషయం నేను ఎప్పుడూ అంత గ్రహించలేదు. దానికి మొదటి కారణం ఏంటి అంటే నాకు విద్య నేర్పిన గురువులు అందరూ మీకు చెప్పిన ఆ గుడ్డి మాస్టర్ అయిండొచ్చు, తర్వాత అయిండొచ్చు. అంటే మా నాన్నగారు ఏం చెప్పేవాళ్ళు అంటే ప్రతి అక్షరానికి ఒక మంత్రదేవత ఉంటుంది. సో ఉచ్చారణ ఒకలా ఉండాలి, తప్పు పలకూడదని చెప్పేవాళ్ళు. సో అందువల్ల అలాగ ఉచ్చారణ అనేది చాలా అలవాటు పడింది. అలవాటు పడిపోయిన తర్వాత 2000 సంవత్సరంలో ఏప్రిల్ ఎప్పుడు డేట్ గుర్తులేదు, నా లైఫ్లో ఫస్ట్ టైం స్క్రీన్ మీద కనపడ్డది. దూరదర్శన్లో ఇంటర్వ్యూ చేశాం ప్రముఖ రచయిత దివాకర్ బాబు గారిని. ప్రభాత దర్శిని అని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ షో వచ్చేది. దాంట్లో నేను ఇంటర్వ్యూ చేశాను. అది ఫస్ట్ టైం నేను స్క్రీన్ మీద కనపడింది. ఆ తర్వాత స్క్రీన్ మీద కనపడాలని నాకు ఆలోచన నాకు ఎప్పుడు రాలేదు. సినిమా జర్నలిస్ట్గా మీరు ఎవరెవరిని ఇంటర్వ్యూ చేశారు? అప్పటి అగ్రతరం హీరోలు అందరూ, అప్పటికి కృష్ణ గారు, శోభన్ బాబు గారు, కృష్ణం రాజు గారు, నాగేశ్వరరావు గారు, వీళ్ళందరూ ఉన్నారు. మోహన్ బాబు గారు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, ఆ తర్వాత తరం హీరోలు శ్రీకాంత్ గారు, జగపతి బాబు గారు, నవీన్ గారు, ఇలా చాలా మందిని నేను చేస్తూ వచ్చాను. నేను సినిమా జర్నలిస్ట్గా మీకున్న చేదు అనుభవాలు ఏమి ఎదురవలేదా? కాంట్రవర్సీస్ రాయటం కానీ ఇట్లాంటివి చేయటం వల్ల? కాంట్రవర్సీలో నేను రాయలేదు, కానీ కొన్ని కాంట్రవర్సీలు క్రియేట్ అయ్యాయి. ఏంటవి? నేను ఎప్పుడూ కూడా మ్యాగజైన్లో ఒక రీడబిలిటీ ఉండాలని అనుకునేవాడిని. సో అందుకని కొంచెం ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్, ఇంట్రెస్టింగ్గా వేరే ప్లాన్ చేయాలనే ఉద్దేశంతో ఉండేవాడిని. అందులో నా ప్రమేయం లేకుండా నేను క్రియేట్ చేసిన కాంట్రవర్సీ ఇండస్ట్రీని కుదిపేసింది. చాలామంది బాధపడ్డారు. అదేంటి అంటే, ఆయన మల్లికార్జునరావు గారు మన మధ్య లేరు, ఆర్టిస్ట్, కమెడియన్. జోచిత్రలో ఒక ఫీచర్ ఉండేది, పెన్ కౌంటర్ అని. చాలా కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ అన్నీ ఉండేవి. ఒక వారం నేను ఆయన బాలకృష్ణ గారి సినిమా షూటింగ్ 7 ఎకరాల్లో జరుగుతుంది. ఆయన ముత్యాల సుబ్బయ్య గారు డైరెక్టర్, పవిత్ర ప్రేమ అనుకుంటా. మల్లికార్జునరావు గారు ఉన్నారు. ఆయన పెన్ కౌంటర్ చేసినప్పుడు ఆయన మా అసోసియేషన్ సెక్రటరీ ఏదో. సో అడుగుతున్నప్పుడు అంత మునిపి ఏమైంది అంటే, మా అసోసియేషన్లో కమెడియన్స్ కొంతమంది, ఏదో నాకు గుర్తులేదు కానీ, అందరూ కలిసి రేలంగ్ గారి ఒక విగ్రహం స్థాపించాలని కొన్ని కార్యక్రమాలు చేసి నిధులు సేకరించారు. అది జరిగి చాలా కార్యక్రమం అయిపోయింది. ఏమంటే రేలంగ్ గారి విగ్రహం పెడతా అన్నారు, ఏమైంది, ఎందుకు అంత ఆలస్యం అవుతుంది అని అడిగా. అంటే ఆయన ఏ మూడ్లో ఉన్నారో, ఫండ్స్ మిస్యూజ్ అయ్యాయి, ఒక కమెడియన్ అవును దాన్ని తీసుకుని వడ్డీలు తిప్పుకుంటున్నాను కామెంట్ చేశారు. అవును, నేను రాస్తే ఏమైంది అంటే, ఆ నెక్స్ట్ డే శివాజీ రాజా గారు, ఇప్పుడు ఫిల్మ్ నగర్ క్లబ్ ఏంటి అంటే ఫిలిం ఛాంబర్ ఎదురుగా ఒకటి ఉండేది. శాండిల్జీ గారని ఒక పాతరం ప్రొడ్యూసర్, జర్నలిస్ట్ ఉండేవాళ్ళు కదా. అవును, ఆయన ఆ బిల్డింగ్లో ఉండేది. శ్రీధర్ గారి ఇల్లు, ఆర్టిస్ట్ శ్రీధర్ గారి ఇల్లు ఒకటి ఉండేది అక్కడ. ఫిలిం ఛాంబర్కి ఎదురుగా ఒక చిన్న ఇల్లు ఉండేది. ఇప్పుడు పక్కన ఏదో బ్యాంక్ ఉంది, అదే విజయ బ్యాంక్ ఏదో. ఓకే, అట. సో శాండిల్జీ గారి బిల్డింగ్ అది. దాంట్లో శివాజీ రాజు గారు మార్నింగ్ ప్రెస్ మీట్ పెట్టారు, రామ్మన్నారు. వెళ్తే నువ్వు భలే కాంట్రవర్సీ రైజ్ చేసావు. నేను ఒక్కసారి షాక్. ఏంటి అంటే, ఆయనకు అప్పటికి శివాజీ రాజా గారికి, బ్రహ్మానందం గారికి ఏదో మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి. సో ఈ డబ్బులని మిస్యూజ్ చేసుకుని బ్రహ్మానందం గారు వడ్డీలు తిప్పుకుంటున్నారని ఆయన ఏదో అన్నారు. సిటీ కేబుల్లో అయింది, చాలా కాంట్రవర్సీ అయిపోయింది. అయిపోగానే ఏంటంటే, ఒకసారి చాలామంది ఎందుకు బ్రహ్మానంద గారి మీద అగైనెస్ట్గా స్టేట్మెంట్స్ రోజుకొకళ్ళు మాట్లాడుకునేవాళ్ళు. గుండె హనుమంతరావు గారు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, రకరకాల కాంట్రవర్సీ. నాకు బ్రహ్మానందం గారు చాలా క్లోజ్. ఎంత క్లోజ్ అంటే, నాకు బయట రౌండ్స్కి వెళ్ళినప్పుడు, అంటే కవరేజ్కి వెళ్ళినప్పుడు ఏం లేదనుకోండి, బ్రహ్మానంద గారు ఇంటికి వెళ్ళి కూర్చునేవాడిని. కూర్చుంటే ఆయన ఏం చేసేవాళ్ళు అంటే, ఇంటి ముందు కూర్చోబెట్టి చక్కగా వేడివేడి ఉప్మా పెడతారు, కారపొడి పెడుతుండేవాళ్ళు, లేదా ఆమ్లెట్ వేయించి తెప్పించేవాళ్ళు, లేదా జ్యూస్ ఇచ్చేవాళ్ళు, పిచ్చాపాటి మాట్లాడుకునేవాళ్ళు. అంటే సినిమాలనే కాదు, ఆయన చాలా సెన్సిబుల్, చాలా మెచ్యూర్డ్ వ్యక్తి, లిటరేచర్ ఇలాంటి విషయాలనే మాట్లాడుకుంటునేవాళ్ళం. సో అలాంటి వ్యక్తి ఈ కాంట్రవర్సీ నేనేదో క్రియేట్ చేశాను అన్నట్టుగా ఆయన కొంచెం మనస్తాపం చెందారు. నేను చెప్పాను, సార్ నేను బ్రహ్మానందం గారు చేశారని అడగలేదు క్వశ్చన్. మీరు రేలంగ్ గారి విగ్రహం పెడతా అన్నారు, ఏమైంది అని అడిగాను. దాన్ని మల్లికార్జునరావు గారి సమాధానం చెప్పారు. దాని మీద మిగిలిన వాళ్ళు రకరకాలుగా రియాక్ట్ అయ్యారు. దానికి నాకు సంబంధం లేదు అని చెప్పాను. చెప్పిన తర్వాత ఏంటంటే, అసలు ఒక 1 నెల రోజుల పాటు ఇండస్ట్రీ అతలకొతలం అయిపోయింది. రోజుకొకళ్ళ స్టేట్మెంట్, రోజుకొకళ్ళ ప్రెస్ మీటు, అందరూ ఎవడ వీడు అని నా మీద ఫోకస్ పెట్టారు. తనికల భరణి గారు అయితే ఏదో కలిసినప్పుడు, నీకేమయ్యా కొంపటిలికించి కూర్చున్నా మొత్తం తగలడిపోతున్నాం ఏమన్నారు. ఏంటి ఇలా జరుగుతుంది అనుకుంటే చివరికి ఒకరోజు ప్యాచప్ అయింది. అన్నపూర్ణలో ఒక షూటింగ్ జరుగుతుంది, బ్రహ్మానంద రవికిషోర్ గారి సినిమా. నాకు సినిమా పేరు గుర్తులేదు. అందులో శ్రీలక్ష్మి, రాముణ్ణి లక్ష్మణ్ పూజిస్తాం. శ్రీలక్ష్మి గారు, బ్రహ్మానందం గారు ఉంటారు, గుండె హనుమంతరావు గారు కూడా ఉన్నారు. నన్ను మేకప్ రూమ్లో పిలిపించారు, నన్ను బాలరెడ్డి గారు, జర్నలిస్ట్ బాలరెడ్డి గారు పిలిపించి, హనుమంతరావు గారు ఆ రోజు ఆయన బ్రహ్మానందం గారు సారీ చెప్పారు, ఇంటి నుంచి పచ్చళ్ళు, స్నాక్స్ ఏవో తీసుకొచ్చారు. అలా ఆ విషయం మొత్తం ప్యాచప్ అయిపోయింది. ఆ తర్వాత బ్రహ్మానందం గారు ఆ డబ్బులతో రేలంగ్ గారి విగ్రహం అది స్థాపించారు. జరిగింది. విగ్రహం ఎక్కడ స్థాపించారు? పెట్టినట్లేరు కదా అప్పుడు, పెడతామని ఏదో అన్నారు, వాళ్ళ ఇంట్లో ఉంది అన్నారు. కొంతకాలం నడిచింది అది. సో అలాగా నేను ఎంతో అభిమానించి ఆత్మీయులైన బ్రహ్మానందం గారు మనస్తాపం చెందారు. ఇది నేను కావాలని క్రియేట్ చేసిన కాంట్రవర్సీ కాదు. ఇది మొదటి అంశం. రెండోది ఏంటి అంటే, నాకు అవార్డుల మీద రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. అవి చాలా జెన్యున్గా ఇస్తానని అనుకోను. కమిటీ సభ్యుల అభిరుచుల మేరకు, కొన్నిసార్లు కొన్ని ఒత్తిళ్ల మేరకు, ల్యాబింగ్ మేరకు అవార్డులు ఇస్తారు. 98 నంది అవార్డులు ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసినప్పుడు నేను జగదీష్ ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళి ఒక సరదాగా ఒక పోటీ పెడదాం సార్, నంది అవార్డులను కమిటీ డిసైడ్ చేస్తారు, అవార్డులు అనేవి జనం ఇవ్వాలి, సో మనం బ్యాలెట్ పెడదాం ఆంధ్రజ్యోతిలో, నంది అవార్డులకి ఉత్తమ నటుడు ఎవరో అర్హుడు, లేక ఉత్తమ గీత రచయితకి ఎవరో అర్హుడు, ఇలాగ మనం కాంపిటీషన్ పెడదాం, వాళ్ళకి ఏ అవార్డ్స్ ఉన్నాయో అవే అవార్డ్స్ మనం పెడదాం, సో జనం డిసైడ్ చేస్తారు అని పెట్టేటప్పటికి చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది. త్రివిక్రమరావు గారు అనే పెద్ద ప్రొడ్యూసర్, ఆ కమిటీ చైర్మన్ ఏదో అనుకుంటా ఏడాది ఎలా పెడతారో గవర్నమెంట్ అవార్డ్స్కి అగైనెస్ట్గా ఒక మ్యాగజైన్, ఒక ప్రైవేట్ పత్రిక, ఒక ప్రైవేట్ బ్యాలెట్ ఎలా పెడుతుంది, మీరు కావాలంటే మీరు అవార్డులు పెట్టుకుని ఇచ్చుకోండి, నంది అవార్డులు ఇచ్చే కమిటీని ఎగతాళి చేస్తూ మీరు ప్యారలల్గా ఇంకొక అవార్డులు పెడుతున్నారు, ఇది కరెక్ట్ కాదని చాలామంది ఇండస్ట్రీలో చాలా సీరియస్ అయ్యారు. అయ్యేటప్పటికీ వచ్చింది కొన్ని వేల ఉత్తరాలు, బ్యాలెట్ పేపర్స్ వచ్చాయి, అవన్నీ సార్ట్అవుట్ చేసి మీ రిజల్ట్స్ అనౌన్స్ చేసే టయానికి అర్థమైంది ఏంటి అంటే, ఇప్పుడు ఏవిఎస్ గారు మా సెక్రటరీగా ఉన్నారు, ఆయన ఏం చేశారు అంటే, ఒకవేళ నంది అవార్డుల ప్రకటన కన్నా ముందు ఆంధ్రజ్యోతి బ్యాలెట్ అవార్డులు చూస్తే జనం దృష్టిలో విజేతలు వీరు, నంది అవార్డు విజేతలు వేరే అని వస్తే ఎక్కడ దాని తాలూకు ఒక వాల్యూ తగ్గిపోతుందో అన్న ఉద్దేశంతో మామూలుగా అఫీషియల్గా అనౌన్స్ చేసిన ఒక రోజు ముందే ఒక డైలీ పేపర్కి లీక్ ఇచ్చేశారు ఆయన, మొత్తం ఏ అవార్డులు రాబోతున్నాయో. సో ఆ లీకేజీ ఆంధ్రజ్యోతిలో ఈ బ్యాలెట్ విజేతలు ఒకే రోజు వచ్చాయి, ఇది అనుకోకుండా జరిగిన ఒక కాంట్రవర్సీ. ఆ తర్వాత నుంచి ఏమైంది అంటే, ఇండస్ట్రీలో నన్ను కొంచెం ఒక టిపికల్గా చూసేవాళ్ళు, అంటే ఇదేంటి ఏదైనా కాంట్రవర్సీ క్రియేట్ చేస్తాను, నా ఇంటెన్షన్ అది కాదు, బట్ నేనేంటి అంటే రీడబిలిటీ పెంచుకోవడానికి నేను చాలా రకాలుగా చేసేవాడిని. కొన్నిసార్లు కొంతమంది చాలా మనసులు నొచ్చుకునే సంఘటనలు జరిగాయి. ఉదాహరణకి 2000 సంవత్సరంలో ఆంధ్రజ్యోతి చాలా ఆర్థిక సంక్షోభంలో ఉంది, ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు పడుతున్నాం, 3 నెల జీతం నుంచి 3 నెలల జీతాలు 6 నెలల జీతాలు జరిగాయి. అలాంటి సమయంలో ఏంటంటే యాడ్స్ అనే దానికోసం ప్రయత్నిస్తుండేవాడు. ప్రయత్నిస్తున్నప్పుడు ఒక 3XX రమ్ యాడ్ దొరికింది మాకు, జోచిత్ర ఫ్రంట్ కవర్ పేజ్, బ్లోఅప్ బ్యాక్ కవర్, వీటికి యాడ్స్ వేయాలి, స్ట్రిప్ యాడ్స్, ఏడాది కాంట్రాక్ట్ మాట్లాడుకున్న తర్వాత చిరంజీవి గారు అప్పుడు రిటర్న్ ఆఫ్ ది థీఫ్ ఆఫ్ ది బాగ్దాదను సినిమా చేస్తున్నారు, కాదు ఒక హాలీవుడ్ డైరెక్టర్తో ఒక హాలీవుడ్ సినిమా ప్లాన్ చేశారు ఆయన. ఆ సినిమా ఓపెనింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగింది, ఒక షెడ్యూల్ అది జరిగి ఆగిపోయింది. సో ఆ స్టిల్ బ్లోఅప్ వేసి కింద 3XX రమ్మ యాడ్ వేసాం. చిరంజీవి గారు ఇద్దరు మిత్రులు షూటింగ్లో ఉన్నట్టున్నారు, పిలిపించారు, ఏంటిది యాడ్ ఎందుకు వేసారు 3XX రమ్ అంటే, మ్యాగజైన్కి వచ్చింది సార్ అని చెప్పి, నా ఫోటో కింద ఒక స్మోకింగ్ యాడ్ కానీ ఒక ఆల్కహాల్ యాడ్ కానీ వేయడానికి కుదరదు, ఎందుకంటే నేను వాటిని ప్రమోట్ చేస్తాను, నా ఫ్యాన్స్ అనుకుంటారు. అంటే ఎంజీఆర్ గారు తన కెరీర్లో ఎప్పుడు ఆన్ స్క్రీన్ ఒక సిగరెట్ కాల్చింది లేదు, ఒక మందు సిప్ చేసినట్టు లేదు, ఎందుకంటే ఫ్యాన్స్ తను ఇమిటేట్ చేస్తారు, తన స్టైల్ని కాపీ కొడతాను. అలా చిరంజీవి గారు కూడా ఫ్యాన్స్ ఎక్కడ పొరపాటు పడతారు అని. అంటే అంతమునిపు ఒక సంఘటన ఏంటి అంటే, బాలరెడ్డి గారు క్యాలెండర్ వేశారు, కర్నూలు బాలసాయిబాబు అని ఉండేవాళ్ళు కదా, ఆయన ఆశీర్వాదాలతో పైన ఒక కార్నర్లో ఆయన ఫోటో వేశారు. అంటే చిరంజీవి గారి ఫోటో జనవరి నెల క్యాలెండర్ ఉంటే ఫోటో పైన బాలసాయిబాబు ఆశీర్వదిస్తున్నట్టుగా, దానికి కూడా బాలరెడ్డి గారిని పిలిచి చిరంజీవి గారు మందలించారు, నా ఫోటో వేస్తే వేసావు, నువ్వు కమర్షియల్గా ఎందుకు వేస్తున్నావు అనేసి, అలాగే కూడా నన్ను కమర్షియల్ యాడ్స్ ఇలా చేయొద్దు, నా ఫ్యాన్స్ మిస్లీడ్ అవుతారు, మీకు ఒకటే నా ఫోటో వేయాలంటే మీరు కింద స్ట్రిప్ యాడ్స్ వేయకూడదు, లేదు అంటే నా ఫోటో వేయద్దు, ఇది ఆయన చెప్పింది. ఒక కార్పొరేట్ కంపెనీతో 1 year పాటు టైఅప్ అయింది, సో యాడ్స్ క్యాన్సిల్ చేసుకోలేం, ఎందుకంటే ఒక 1 year పాటు వచ్చే రెగ్యులర్ ఇన్కమ్. అంటే 2000 సంవత్సరంలో చిరంజీవి గారు మెగాస్టార్, ఆయన కవర్ పేజీ కోసం అందరూ పోటీ పడే దశలో ఆయన ఫోటో లేకుండా మ్యాగజైన్, అంటే ఫోటో కవరేజ్లు అన్నీ ఉంటాయి, ఆయన కవరేజ్ చేయలేదు అనలేదు, కవర్ పేజీ బ్లోఅప్ ఈ స్ట్రిప్యాడ్తో వద్దు, సో 1 year పాటు ఆయన ఫోటో వేయకుండానే జోచిత్ర నడిపించాల్సిన పరిస్థితి వచ్చింది, అది జరిగింది. ఇదొక సంఘటన. ఇంకోటి ఏమైనా ఉందా కాంట్రవర్సీ? కాంట్రవర్సీ ఏమీ లేదు, నేను ఒక జోచిత్ర రేటర్గా చేసిన నేను ఒక స్పెషల్ ఇష్యూ గురించి ఒకటి చెప్పాలి. అంటే వ్యాలెన్స్ డేకి ఫిబ్రవరి 14, 1999 ఇయర్ మొత్తం ఇండస్ట్రీలో ఉన్న లవ్ స్టోరీస్ అన్నీ కలిపి ఒక స్పెషల్ ఇష్యూ కింద తీసుకొచ్చాం. అంటే ఇండస్ట్రీలో ప్రేమించుకున్న వాళ్ళందరూ, మనందరికీ తెలుసు కృష్ణ గారు, విజయనిర్మల గారు, రాజశేఖర్ గారు, జీవిత గారు, ఇలాంటి వాళ్ళందరితో పాటు చాలామంది చంద్రబోసు సుచిత్ర గారు, అప్పుడు ఝాన్సీ గారు, జోగినాయుడు గారు కలిసి వాళ్ళవి, తర్వాత కెమెరామెన్ శ్రీనివాసరెడ్డి గారి లవ్ స్టోరీ, ఇలా చాలా చేసాం. అలాగే జేడి చక్రవర్తి గారు మహేశ్వర్ని తను ప్రేమించిన విషయం, ఇలా మొత్తం ఇష్యూ అంతా కూడా అలాగే స్పెషల్ ఇష్యూ కింద తీసుకొచ్చాం. దానికి నాకు మంచి గుర్తింపు వచ్చింది. అలాగే ఏం చేసేవాడిని అంటే ప్రతి వారం ఒక టాపిక్ ఇచ్చేవాడిని. అప్పుడు మంచి టీం ఉండేది నాకు, రిపోర్టర్స్ టీం. వినాయకరావు గారు, నారాయణరాజు గారు, రవి కొలిపూడి గారు, పెద్దారమూర్తి గారు, వేణుగోపాల్ గారు, వీళ్ళందరూ ఉండేవాళ్ళు. సో వాళ్ళందరికీ ఏంటంటే ఈ వారం నా ఫస్ట్ ఎమిరేషన్ ఏంటి, నా మదర్ గిఫ్ట్ ఏంటి, నా మదర్ లవ్ లెటర్ ఏంటి, ఇలా ఒక టాపిక్ ఇచ్చేవాడిని. సో ప్రతి పేజీలో కార్నర్లో బాక్స్ ఐటమ్ కింద పబ్లిష్ చేసేవాడిని. సో ఇలాంటివన్నీ. అలాగే టాప్ 10 అని ఫీచర్ రన్ చేసాం. అంటే ప్రతి హీరో తన కెరీర్లో టాప్ 10 ఫిల్మ్స్ ఏంటని. సో దానికి మంచి అప్లాజ్ వచ్చింది. సో అది ఆ ఫీచర్తో సిటీ కేబుల్లో ఒక స్పెషల్ ప్రోగ్రామ్ కూడా చేసేవాళ్ళు అప్పట్లో. సో ఎక్కువ రీడబిలిటీ ఇవ్వడానికి నేను ప్రయత్నించేవాడిని. ఇప్పుడు జోచిత్ర సూపర్ స్టార్ పోటీ కూడా నిర్వహించింది అప్పట్లో. మీరు ఉన్నారు అప్పుడు దాంట్లో? నేను లేనండి. నేను అప్పుడు జోచిత్ర పాఠకుడిగా మాత్రమే ఉన్నాను, కొంటూ ఉండేవాడిని. అంటే ఇప్పుడు ఎలా ఉండేదంటే అండి, ఫ్యాన్స్ వచ్చి కిల్లీ షాప్లో మ్యాగజైన్స్ అన్ని ఆ కూపన్ కట్ చేసి తీసుకెళ్ళిపోయాను. అంటే మ్యాగజైన్ రూపాయి పావడం అంటే కూపన్ తీసేశారు కాబట్టి ముప్పావడానికి అమ్ముతుండేవాళ్ళు. సో అలా ఫ్యాన్స్ కొనుక్కుంటూ వెళ్తుండేవాళ్ళు. అలాగే చాలా కాలం, మొదటిసారి ఎన్టీ రామారావు గారు వచ్చారు సూపర్ స్టార్ కింద, తర్వాత చాలా ఏళ్ల పాటు కృష్ణ గారు వచ్చారు. జెన్యూన్గా జరిగేదండి, అసలు జెన్యూన్గా జరిగేది. అంటే కృష్ణ గారికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. అంటే జోచిత్రలో ఇదొకటని కాదు, నేను చాలా స్కీమ్స్ రన్ చేశారు. తారలక విహారయాత్ర అని ఒక స్కీమ్ పెట్టాను 93లో ఫిబ్రవరిలో. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా లేక ఉన్న వాళ్ళందరినీ పాఠకం సెలెక్ట్ చేసి దాదాపు కొన్ని వందల మందిని తీసుకొచ్చి ఇక్కడ ఎస్ఆర్ నగర్లో 2 కళ్యాణ మండపాల్లో పెట్టి స్పెషల్ బస్సులు వేసి ప్రతి సినిమా షూటింగ్ తీసుకెళ్ళి చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు వీళ్ళందరి దగ్గర తీసుకెళ్ళి అందరితో ఫోటోలు తీయించి వాళ్ళకి ఏంటి బ్రేక్ఫాస్ట్లు, లంచ్లు, డిన్నర్లు అన్నీ పెట్టి చాలా బాగా చూసుకుని పంపించడం జరిగింది. అలాగే స్కూటర్ గిఫ్ట్లు ఇచ్చారు. అలాగే చాలా గిఫ్ట్లు ఇచ్చారు. టీవీలు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా జెన్యున్గా జరుగుతుండేవి. కొన్ని చాలా రకాల పోటీలు నిర్వహించాం. అలాగే వీడియో క్యాసెట్స్ ఇచ్చేవాళ్ళు. వీటిలో ఏమీ అవకతవకలు జరిగేవి కాదు. ప్రసాద్ గారు, ఇప్పుడు మీడియా, సినిమా ఇండస్ట్రీ వీళ్ళేంటి, ఫ్రెండ్స్ అనుకోవాలి శత్రువులు అనుకోవాలి? సినిమా రంగానికి అనుబంధమైంది, అనుసంధానమైంది సినిమా మీడియా అని నేను ఫీల్ అవుతానండి. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. వాళ్ళు శత్రువులు కారు, అలాగని మిత్రులు కూడా కారు. ఒకరి మీద ఒకరు ఆధారపడ్డ వ్యక్తులు. అంటే మీడియా అనేది సినిమా రంగం చెందిన వార్తలు, విశేషాలు లేకపోతే మీడియా సరైన కాలేని పరిస్థితి. అలాగే సినిమా ఇండస్ట్రీ కూడా మీడియా అనేది వాళ్ళ తాలూకు కంటెంట్ని ప్రమోట్ చేయడానికి, జనంలోకి తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. అది ఇదివరకటితో పోలిస్తే ఇప్పుడు మీడియా మీద ఎక్కువ డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఇండస్ట్రీకి లేదు. ఇది వాస్తవం. నేను ఇండస్ట్రీలో రాకముందు కావచ్చు, ఇంకా చెప్పండి నేను పుట్టకముందు కావచ్చు, పత్రికలకి సినిమా రంగం చాలా విశేషమైన ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. మద్రాసులో విజయ చిత్ర కావచ్చు, ఒక ఆంధ్రపత్రికలో వచ్చే కవరేజ్ కావచ్చు, ఒక ఆంధ్రప్రభలో వచ్చే కవరేజ్ కావచ్చు, వాళ్ళు ప్రత్యేకించి పాఠకుల ప్రశ్న సమాధానాలు చెప్పడం కావచ్చు, ఇవన్నీ జరుగుతూ ఉండేవి. ఆ తర్వాత ప్రత్యేకించి సినిమా పత్రికలు అనేది విజయ చిత్ర మంత్లీ అయితే సినిమా రంగం అని జీవిజీ గారు వచ్చేది ఒకటి వచ్చేది. తర్వాత ఏంటి అంటే కొన్ని మ్యాగజైన్స్ చాలా వచ్చాయి. విజయబాబు గారు కూడా ఒకటి పెట్టారంటున్నారు కదా సినిమా పత్రిక? పెట్టలేదు. మెగాస్టార్ చిరంజీవి అని ఏదో పత్రిక పెట్టారు. చిరంజీవి గారిది పెట్టారు. ఓహో, దాని ఆయన గురించి కూడా చెప్తాను నేను. తర్వాత ఏమైంది అంటే సీనియర్ అని గోటి శ్రీరామారు నడిపేవాళ్ళు, పుజ్జాయి వాళ్ళు పిక్చర్ ఫీల్డ్ అని నడిపేవాళ్ళు. అలాగే మన ప్రముఖ జర్నలిస్టులు మోహన్ కుమార్ గారు, మిక్కిలినేని జగదీష్ బాబు గారు స్క్రీన్ ప్లే అని ఒక మ్యాగజైన్ తీసుకొచ్చారు. కొంతకాలం పాటు వచ్చి ఆగిపోయింది. అంటే వాళ్ళిద్దరూ హేమాహేమీలైన జర్నలిస్టులు. అంటే పరిస్థితి ఏంటి అంటే ఒక జర్నలిస్టు, కాగడా శర్మ గారి సంగతి పక్కన పెడితే, ఒక జర్నలిస్ట్ ఇండివిజువల్గా సినిమా మ్యాగజైన్ అనడం అనేది చాలా కష్టసాధ్యమైన విషయం ఆ రోజుల్లో. అంటే ఒక బ్యాకింగ్, ఒక ప్రముఖ సంస్థ ఉంటే దానికి అనుబంధంగా వచ్చే పత్రికలతో నడుస్తుంది తప్పితే జర్నలిస్టులు ఎంత కెపాసిటీ, ఎంత కమ్యూనికేషన్, ఎంత ర్యాపో ఉన్నవాళ్ళైనా అసాధ్యం. ఈ తర్వాతి కాలంలో బిఏ రాజు గారు సూపర్ హిట్ పెట్టారు, సురేష్ కొండరెడ్డి గారు సంతోషం పెట్టారు, ఇంకా చాలామంది మిత్రులు అయితే మ్యాగజైన్స్ పెట్టి ఫెయిల్ అయ్యారు. రాఘవేంద్ర రెడ్డి గారు కావచ్చు, వినాయకరావు గారు కావచ్చు, వీళ్ళందరూ. ఆ దశలో ఏమైంది అంటే సినీ హెరాల్డ్ అని ఒక మ్యాగజైన్ వచ్చింది ఠాకూర్ వి హరిప్రసాద్ గారిది. ఆ తర్వాత ఈనాడు నుంచే సితార, జ్యోచిత్ర, ఆంధ్రజ్యోతి, జ్యోచిత్ర వచ్చాయి. ఇవి విశేషంగా చాలా ఆదరణ పొందాయి. అంటే ఒక జ్యోచిత్రలో కవర్ పేజీ రావాలి, సితారలో కవర్ పేజీ రావాలి, లేక మన కవరేజ్ రావాలని ఆర్టిస్టులు తాపత్రయపడేవాళ్ళు. అందువల్ల ఏంటంటే అప్పటి కాలమాన బస్సులను బట్టి జర్నలిస్టులు ఇండస్ట్రీ కలిసిపోయారు. ఒక మిలీనియం సంవత్సరం 95లో శాటిలైట్ ఛానల్స్ వచ్చినప్పుడు కొంత వ్యతిరేకత ఉండేది. నా బాగా గుర్తు ఏంటంటే, నేను జ్యోతిష్లో పనిచేస్తున్నాను, నాగేంద్ర కుమార్ అనే ఒక మిత్రుడు జర్నలిస్ట్ ఒక ఐటమ్ రాశాడు. ఒక ప్రెస్ మీట్లో స్టార్ కూర్చుంటే ఎదురుగా మైకులు పెట్టేసి కెమెరాలు పెట్టి గుమిగూడిపై ఒక గుంపులా ఉండింది. ఉన్నప్పుడు ఏంటి అంటే, ఆర్టిస్ట్కి మీడియాకి మధ్య దూరం ఈ శాటిలైట్ ఛానల్స్ పెంచుతానని రాశాడు ఆయన. అంటే ఆర్టిస్టులు ఎలా ఉండేవాళ్ళు అంటే చాలా ఓపెన్గా మాట్లాడేవాళ్ళు చాలా విషయాలు. అంటే నేను పేర్లు చెప్పలేను, కానీ వాళ్ళ పర్సనల్ కెరీర్లో అప్ అండ్ డౌన్స్ కావచ్చు, వాళ్ళ రిలేషన్స్ కావచ్చు, సక్సెస్ ఫెయిల్యూర్స్ కావచ్చు, చాలా ఓపెన్గా ఆఫ్ ది రికార్డ్ మాట్లాడేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు తెలుసు, వాళ్ళకి ఇది రాస్తాడా రాయడా వాళ్ళకి తెలుసు. ఆఫ్ ది రికార్డ్ అంటే రాయరనే అంత నమ్మకం జర్నలిస్ట్ మీద ఉండే అని షేర్ చేసుకునేవాళ్ళు. ఎప్పుడైతే కెమెరా ఆన్ చేశారో ఇది రికార్డెడ్, ఈ రికార్డ్ అనేది ఈ రోజుతో ఈ క్షణంలో గాల్లో కలిసిపోయేది కాదు, కొన్ని 10,000 ఏళ్ల పాటు ఉంటుంది. సో అది రికార్డ్ అయ్యే మేటకి ఆర్టిస్టులు కొంత సంయమనం పాటించి చాలా విషయాలు దాచుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అలా తెలియకుండానే మీడియాకి ఇండస్ట్రీకి ఒక గ్యాప్ క్రియేట్ అయింది. ఆ గ్యాప్ క్రియేట్ అంటే ఒక మీరంతా కాంట్రవర్సీ అని ఒక మాట అడిగారు, దాని సమాధానం ఏంటి అంటే, నేను జ్యోతిష్లో పనిచేస్తుండగా ఒక ప్రముఖ సంగీత దర్శకుడు ఒక టాప్ మోస్ట్ డైరెక్టర్తో గొడవ పడ్డాడు. వాళ్ళిద్దరు చాలా సక్సెస్ఫుల్ కాంబినేషన్స్, చాలా క్లాసికల్ మ్యూజికల్ హిట్స్ ఉన్నాయి వాళ్ళవి. అంటే ఆయన కంప్లైంట్ ఏంటంటే, మ్యూజిక్ డైరెక్టర్ కంప్లైంట్, ఈ డైరెక్టర్తో నేను పనిచేశాక నా రెమ్యునరేషన్ పెంచలేదు ఆయన, లేక నేను ఇచ్చిన మ్యూజిక్ ఆయన న్యాయం చేయలేదు, ఇలాంటి కంప్లైంట్స్తో పసుపులేటి రామారావు గారు మన మధ్యలేరు జర్నలిస్ట్, ఆయన పిలిచి ఇంటర్వ్యూ ఇచ్చాడు. కాంట్రవర్సీ ఆ డైరెక్టర్ని పేరు పెట్టి ఆ సినిమాల పేర్లు పెట్టి తిడుతూ రాశాడు. పసుపులేటి రామారావు గారు పంపించారు, చెప్పి కింద నోట్ రాశాడు, ప్రసాద్ గారు ఈయన మ్యూజిక్ డైరెక్టర్ గారు ఒకటే చెప్పాడు, ఆయన చెప్పింది యాజ్ ఈజీగా ప్రింట్ చేస్తేనే లైఫ్లో నా ఎంట్రీ అయ్యండి, లేకపోతే మీ మ్యాగజైన్లో నా దగ్గర రావద్దు, ఇది చెప్పింది. ఏం చేయాలి, వేయకపోతే మ్యూజిక్ డైరెక్టర్ దూరం అవుతారు, వేస్తే డైరెక్టర్ ఎలా రిలేట్ అవుతారో తెలియదు. సో ఎప్పుడు ఒక వ్యక్తితో కామెంట్ చేస్తే అది పబ్లిష్ చేయడం కరెక్ట్ కాదు, మీడియా అనేది బోత్ సైడ్ బ్యాలెన్స్ చేయాలి. సో అప్పుడు ఆ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళాం, సార్ నేను కంప్లైంట్ ఇచ్చాడు, మీరు ఆన్సర్ చేస్తారా? నేను చేయను, నేను మాట్లాడను అని చెప్పారు. ఏం చేయాలి, వేయాలా వద్దా? ఒక డెసిషన్ తీసుకుని ఆ ఇంటర్వ్యూ వేయద్దు అని వేయలా. ఇప్పుడు ఏంటి అంటే, ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఆ డైరెక్టర్ కాంబినేషన్లో తర్వాత కూడా చాలా గొప్ప హిట్స్ వచ్చాయి. అంటే ఒక ఎమోషన్, ఒక డిస్టర్బెన్స్లో ఒక ఆవేశం వస్తుంది, కోపం వస్తుంది, బాధ వస్తుంది, ఒక మాట తోలుతాం. సో ఆ మాట తూలి రికార్డ్ అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోలేము. అంటే ఒక సామెత ఉంది, ఏ తలుపుని గట్టిగా మూసేయద్దు, ఎప్పుడైనా తిరిగి తెరవాల్సి వస్తుందేమో. సో అది కానీ మేము వేసుంటే ఇంకొంచెం గ్యాప్ పెరిగేది. వాళ్ళ గ్యాప్ గురించి ఆడియన్స్ తెలిసి ఏంటంటే, ఇప్పుడు హీరోయిన్స్ ఇద్దరు నిజంగా అంత కెమిస్ట్రీ పండిస్తుందంటే వాళ్ళ మీద ఉండే ఎఫెక్షన్ వేరు, వాళ్ళిద్దరు ఒకళ్ళంటే వాళ్ళు జుట్టు పట్టుకుని పీక్కుంటారంటే ఆడియన్స్ కలిగే ఇంప్రెషన్ వేరు. మీడియా అనేది ఎప్పుడు చేయాల్సింది ఏంటంటే, ఇంకా నేను చెప్పాలంటే ఒక యాడ్ ఏజెన్సీ లాంటిది. సినిమా అనేది ఒక బిజినెస్, ఒక ప్రోడక్ట్, దాన్ని గ్లామరైజ్ చేసి మార్కెటింగ్ చేయాల్సిన బాధ్యత మీడియాది. ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే, ఒక పాపులర్ హీరోయిన్ ఆవిడ ఒక స్టార్ హీరోని చడామడా తిట్టింది. తిట్టేంటి అంటే, అంటే కారణం ఏమీ లేదు, ఆవిడ తమిళ సినిమాలో రీమేక్లో ఆవిడ హీరోయిన్, తమిళ సినిమాలో ఆ తెలుగులో చేసినప్పుడు ఈవిని కాకుండా వేరే హీరోయిన్ పెట్టారు. ఏ నేను హీరోయిన్గా పనికిరానా, తమిళ అంత సూపర్ హిట్, ఇప్పుడు పెట్టుకున్న హీరోయిన్తో ఆ హీరో చేసిన సినిమా ఫ్లాప్ ఎలా పెట్టుకుంటారు అని ఇచ్చింది ఇంటర్వ్యూ. ఇస్తే మళ్ళీ డైలమా, ఎలా వద్దా? సో వేస్తే ఏంటి, అప్పుడు చాలా సెన్సేషన్, కాంట్రవర్సీ అనేది యూట్యూబ్లు సోషల్ మీడియాలు లేని రోజుల్లో, శాటిలైట్ ఛానల్స్లో ఓన్లీ న్యూస్లో వచ్చే రోజుల్లో అది విపరీతంగా మాట్లాడతారు. మ్యాగజైన్కి ఒక ఏమంటారు, ఒక ఇమేజ్ క్రియేట్ అవుతుంది, లేక ఫర్దర్గా సర్క్యులేషన్ పెరగచ్చు. వెంటనే ఇలా స్టార్ హీరోని కలిశాను, ఆ హీరోయిన్ మీ మీద ఇలా కామెంట్ చేస్తుంది, ఏం చేయాలి, మీరేదో ఆన్సర్ చేస్తారని. నో కాంట్రవర్సీ అన్నాడు ఆయన. అప్పుడు ఏంటంటే ఆ మ్యాటర్ ఇలా. సో ఇలాగ ఏం చేసేవాళ్ళం అంటే మీడియా వాళ్ళు, పైగా ఏంటంటే ఆంధ్రజ్యోతి అనేది సినిమా ఇండస్ట్రీతో కలిసిపోయింది. లక్ష్మీ ఫిలిమ్స్ అనే డిస్ట్రిబ్యూషన్ కావచ్చు, ఆంధ్ర గ్రాఫిక్స్ అనే పోస్టర్స్ కావచ్చు, జగదీష్ ప్రసాద్ గారు చాలా సినిమాలకి ఆయన ప్రొడ్యూసరు, వాళ్ళు డిస్ట్రిబ్యూటరు, సినిమా యాడ్స్ అన్ని ఎక్కువ దాంట్లో వచ్చేవి. అందువల్ల ఏంటి అంటే ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి ఉండాల్సింది ఉండేది. అందువల్ల ఇలాగ కాంట్రవర్సీలు అనేవి కాకుండా ఇండస్ట్రీ మధ్య బ్యాలెన్స్ జరపడానికి ప్రయత్నించేవాళ్ళం. అప్పుడు ఆంధ్రజ్యోతిలో ఒక పాలసీ ఉండేది, ఎవరైనా ఒక వ్యక్తి సంస్థకు బాకీ పడితే వాళ్ళ కవరేజ్లు వద్దు, వాళ్ళ పేర్లు రాయొద్దు అని. ఒక దశలో ఇది కారణం ఇంకో కారణం తెలియదు కానీ దాసనారాయణరావు గారి పేరు ఎక్కడ మ్యాగజైన్లో రాయకూడదు, ఆంధ్రజ్యోతిలో కానీ జ్యోతిచిత్రలో కానీ. ఆయన కవరేజ్లు చేయకూడదు. ఇది పెటెంట్ రూల్. పెటెంట్ రూల్ అయితే నేను ఇందాక అది ఈనాడుతో వచ్చిన గొడవ, ఈనాడు గొడవకి దీనికి సంబంధం లేదు, ఆంధ్రజ్యోతికి వేరే ఇష్యూ మీద. సో నేను ఇందాక చెప్పా టాప్ 10 ఫీచర్ చేసేవాడిని. మోహన్ బాబు గారిని వెళ్ళి కలిసాం, సార్ టాప్ 10 ఫీచర్కి మీ ఎంట్రీ కావాలని. ఏమయ్యా గురువు గారి సినిమా లేకుండా నా టాప్ 10 సినిమాలు ఉంటాయా, మీరేం గురువు గారి పేరు రాయరు, నేను ఎందుకు ఇవ్వాలి మీకు ఇవ్వను అన్నాడు ఆయన. అంటే లేదు సార్ మీది లేకుండా ఎట్లాగా, ఆయన స్టార్ హీరో, ఆయన చేసిన 500 సినిమాల్లో 100 క్యారెక్టర్లు అద్భుతంగా ఉంటాయి, 100 సినిమాలే, అదేనేవి ఇంకా ఫిల్టర్ చేసేవి. ఆయన లేకుండా ఎట్లాగా, 2 వారాలు 3 వారాలు అన్నీ గడుస్తున్నాయి. అంటే రవి కొలిప్పుడని ఇప్పుడు టీవీ సీరియల్లో పాపులర్ రైటర్, ఆయన అప్పుడు నా కొలీగ్, ఆయన నిన్ను కలిసి యమజాతకుడు షూటింగ్ ఆల్విన్ టెంపుల్లో జరుగుతుంది, వెళ్ళాం. ఏంటి ఇవ్వనని చెప్పాను కదా అన్న, అది అలా కాదు సార్ మీది ఇవ్వాలి చెయ్యాలంటే. గురువుగారి పేరు లేకుండా నువ్వు ఎలా రాస్తావు అంటే, గురువుగారి పేరు రాయం కానీ మీరు చెప్పే సినిమాతో ఇది గురువుగారి సినిమా అని తెలిసేలా నేను రాస్తాను. ఎలా రాస్తావు అంటే, శివరంజన్లో పాపులర్ డైలాగ్ ఉంటుంది, తిరుపతిలో లడ్డూలు సినిమా తాళ్ళ దగ్గర డబ్బులు లేవంటే ఎవరో నమ్మరు అనేది. సో ఆ డైలాగ్ చెప్పాను. ఈ డైలాగ్ చెబితే శివరంజని సినిమా పేరు రాయక్కర్లేదు, దాసరి నారాయణరావు రాయక్కర్లా, మొత్తం ప్రేక్షకులందరికీ తెలుసు. ఇలా ఆయన కన్విన్స్ చేసి రాశాం. తర్వాత దాసరి నారాయణరావు గారు సంస్థ అంతా ప్యాచప్ అయ్యారు, ఇవన్నీ జరుగుతూ ఉండేవి. అంటే గ్యాప్లు ఇవన్నీ ఏర్పడుతుండేవి. ఈ గ్యాప్లు ఏర్పడుతున్నప్పుడు ఏంటి అంటే, మీడియా అనేది ఆ గ్యాప్ని ఎన్కాచ్ చేసుకోవడానికి ప్రయత్నించకూడదు. నా ఉద్దేశం నైతిక ధర్మం అంటారు. నైతిక ధర్మం అని కాదు సార్, ఇప్పుడు ఇది వ్యాపారం. ఎవరు పర్మనెంట్ మిత్రులు గారు, శత్రువులు గారు, రేపు కలుస్తారు, ఇవాళ విడిపోతారు, మనం పొలాలు ఎగదవేయకూడదు, అదే అదే నా ఉద్దేశం. ఇందాక సంగీత దర్శకుడు డైరెక్టర్ ఎవరు పేర్లు చెప్పడం కరెక్ట్ కాదు, ఎందుకంటే పేర్లు చెప్పడం కరెక్ట్ అయితే అప్పుడు ఆ ఇంటర్వ్యూ వేసి ఉండేవాళ్ళు. ఇప్పుడు మీకు ఎందుకు చెప్పానంటే, మేము ఇంటర్వ్యూ వేయకపోవడం వల్ల అనను, ఆ ఇంటర్వ్యూ వేసి ఉంటే కొంచెం గ్యాప్ పెరుగుండేది. అంటే ఇంటర్వ్యూ వచ్చింది సార్, ఆ డైరెక్టర్కి ఎవరో ఫోన్ చేస్తారు, ప్రొడ్యూసర్లో హీరోలు, ఏంటి సార్ ఆ మ్యూజిక్ డైరెక్టర్ మీరు చాలా కాలం అయిపోయింది కదా ఇప్పుడైనా చెప్పాను కరెక్ట్ కాదండి. ఇప్పుడు హీరోని ఎవరో ఫోన్ చేసి ఏంటి సార్ ఆ మ్యూజిక్ డైరెక్టర్ మీరు అంత ఎంకరేజ్ చేశారు, అలా కామెంట్ చేశారంటే ఈయన హర్ట్ అయ్యాడు అనుకోండి, ఆ మ్యూజిక్ డైరెక్టర్ మళ్ళీ రిపీట్ చేయకపోవచ్చు, ఒక అద్భుతమైన సాంగ్స్ మనం వినుండే అవకాశం దొరకకపోవచ్చు. సో మనకి రకరకాల ఎమోషన్స్ కలుగుతాయి సార్. అదే ఇప్పుడు ఒంటికి దెబ్బ తగులుతుంది, మనసుకు మాట అంటే మాత్రం మనసులో నాటుకుపోతుంది, అది మీడియా అనేది పెంచుతూ ఉంటుంది. అదే అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ వేరు, ఆ ఆడియన్స్ వ్యూవర్స్ రీడర్స్కో ఇంట్రెస్ట్ అని దాన్ని చేస్తూ ఉంటారు సార్. ఇప్పుడు సినిమా మీడియా అనేది చాలా వరకు జర్నలిస్టులు, సినిమా జర్నలిస్టులు భజన పరులు అంటారు, ఈ మాటతో మీరు ఏకీపిస్తారా? అసలు మీడియా బాధ్యత ఏంటి అంటే, భజన అనేది కరెక్ట్ కాదండి. ఒక మాట చెప్పింది ఏంటి అంటే, సినిమా అనేది ఒక గ్లామర్ ప్రొడక్ట్, దాన్ని అమ్ముకోవడానికి ఒక మార్కెటింగ్లో ఉపయోగపడేది ఒక మీడియా. అది మీరు ప్రింట్ మీడియా అనండి, శాటిలైట్ మీడియా అనండి, ఇంకో వెబ్ మీడియా అనండి, వాళ్ళ ప్రొడక్టు ఒక ఆడియన్స్ని అట్రాక్ట్ చేయడానికి దీన్ని ప్రమోట్ చేస్తూ ఉండాలి. అందువల్ల ఆ సినిమా తాలూకు విశేషాలు, హైలైట్స్ చెప్తూ ఉండాలి. ఇది రిపోర్ట్ చేయడం ఏంటి అంటే, వాళ్ళు ప్రొడ్యూసర్సో లేక ఆ ప్రొడక్ట్ తాలూకు కంటెంట్ని రిపోర్ట్ చేయడం, ఇది చాలామంది చేస్తూ వచ్చేది. ఇంకొక స్టేజ్ ఏంటి అంటే ఎనలైజేషన్, అంటే ఒక సినిమా రివ్యూ కావచ్చు, ఒక బిజినెస్ పరంగా, ట్రెండ్ పరంగా, ట్రేడ్ పరంగా ఒక అనాలిసిస్ కావచ్చు, ఇది చేయడం, దీనికి ఒక స్పెషలిస్టులు కావాలి. మూడోది ఏంటి అంటే ఒక చరిత్రను రికార్డ్ చేయడం. మీడియా ముందున్న 3 బాధ్యతలు, ఒకటి అప్డేట్గా ఎప్పటికప్పుడు ఉండే న్యూస్ జనంతో షేర్ చేయడం, ఇంకోటి దానికి సంబంధించి అనలైజేషన్ ఇవ్వడం, మూడోది ఆ చరిత్ర రికార్డ్ చేయడం అనేది. ఇది ఈ 3వ విషయం దగ్గర చాలామంది విస్మరిస్తున్నారు. అంటే 1932 నుంచి మన తెలుగు సినిమా ప్రారంభమైతే 70 వరకు వచ్చిన క్లాసిక్ సినిమాల గురించి మాట్లాడతారు. ఎంతసేపు నేను మాయాబజారు, మల్లేశ్వరి లేక ఈ సినిమాలు నేను తక్కువ చేయను, ఎప్పటికీ క్లాసిక్సే. కానీ 90s లో, 2000లో, 2010లో, 2020లో కూడా క్లాసిక్ సినిమాలు వచ్చాయి. అవి మన కంటెంపరీ సినిమాలు కాబట్టి వాటిని హైలైట్ చేయకూడదన్నాం తప్పు. సీతారామయ్య గారి మనవరాలు క్లాసిక్ కాదా, అంకురం క్లాసిక్ కాదా, ఆదిత్య 369 క్లాసిక్ కాదా, జగదగిరివాడ తిలక సుందరి క్లాసిక్ కాదా, మాతృదేవబాబ క్లాసిక్ కాదా, నిన్నగాక మనం వచ్చిన అత్తారింటి దారిది క్లాసిక్ కాదా, ఇలాగ చాలా సినిమాలు ఉంటాయి. నేనేది ఏంటంటే వాటిని కూడా చేసి ఆ చరిత్ర రికార్డ్ చేయాలి, అది కొద్దిమంది మాత్రమే చేస్తున్నారు. ఇంకోటి ఎనలైజేషన్ అనేది ఏంటి అంటే, ఎనలైజేషన్ వేరు, క్రిటిసిజం వేరు. ఇప్పుడు ఒక రిపోర్టర్ అంటే ఒక జర్నలిస్ట్ అనేది, ఫిలిం జర్నలిస్ట్ అంటే సినిమా ఇండస్ట్రీతో ఇంటర్ కనెక్ట్ అయి ఉన్నాడు కాబట్టి అతను చేసే ఎనలైజేషను, అది సినిమాకు ఇండస్ట్రీకి ఉపయోగపడేలా ఉంటే బాగుంటుంది. క్రిటిసిజం అనేది కరెక్ట్ కాదు. అంటే నేను కొన్నిసార్లు సినిమాల గురించి రివ్యూలు చెప్పుండొచ్చు, లేక రాసి ఉండొచ్చు, కానీ బేసిక్గా నేను నమ్మేది ఏంటి అంటే రివ్యూ వల్ల ఉపయోగాలు ఉండవు. ఒక మనిషికి చేసే సర్జరీ వేరు, ఒక మనిషి డెడ్ బాడీకి చేసే పోస్ట్ మార్టం వేరు. రివ్యూస్ అనేవి ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ లాంటివి. అంటే ఉదాహరణకి ఒక సినిమా ఉంది, రీమేక్. మన తెలుగు సినిమా వేరే భాషలో రీమేక్ చేయొచ్చు, అక్కడ సక్సెస్ అనేది మన ఇక్కడ చేయొచ్చు. ఈ రీమేక్లు చేసేటప్పుడు అక్కడ ఉండే రివ్యూలు చదివి అక్కడ రివ్యూవర్ ఫైండ్ అవుట్ చేసిన పాయింట్స్ని బట్టి ఇక్కడ స్క్రిప్ట్లో కరెక్ట్ చేసి ఇంతవరకు ఎవరైనా సినిమా తీశారా నాకు తెలిసి ఇప్పుడు జరగల. ఎందుకు అంటే రివ్యూవర్ కామెంట్స్ని ఎవరు పట్టించుకోరు. ఆ ఎమోషన్ ఏదైతే నమ్మారో దాన్ని బట్టి వెళ్ళిపోతారైతే అతను రాశాడని చెప్పేసి చేయరు. ఇప్పుడు తెలుగులో రివ్యూలు రాసిన సినిమాలు ఇతర భాషలో రీమేక్ చేసినప్పుడు ఒక్కసారి రివ్యూని చెక్ చేసుకోమని అతను రాసిన రివ్యూలో పాయింట్ ఈ సినిమా రీమేక్ చేసినప్పుడు వాళ్ళు అది గమనించి అది కరెక్ట్ చేశారా, ఎందుకు కరెక్ట్ చేయలేదు అంటే ఇవాళ రేపు మేము తెలుగులో రాసామని కాదు, ఇంగ్లీష్లో రివ్యూస్ వస్తున్నాయి. నెట్లో మనకి ప్రతిదీ ఒక 20 ఏళ్ల క్రితం రివ్యూ కూడా దొరికే అవకాశం ఉంది. అందువల్ల అది ఉపయోగపడడం లేదు. ఇప్పుడు సినిమా కలెక్షన్ల మీద ఈ రివ్యూ ప్రభావం ఎంతవరకు ఉంటుంది అంటే ఖచ్చితంగా కొంత పర్సంటేజ్ ఉంటుంది. అంటే ఓవర్సీస్లో వాళ్ళు కావచ్చు, ఒక అర్బన్ ఏరియాల్లో ఒక ఏ క్లాస్ సెంటర్స్లో ఉండేవాళ్ళు రివ్యూ చదివి దాన్ని బట్టి వీకెండ్ సినిమాకి వెళ్దాం అనుకునే వాళ్ళ మీద ఈ సినిమాకి ఈ సాటర్డే వెళ్దామా, ఇంకో వారం ఆగుదామా, నెల తర్వాత చూద్దామా అనే ఒక ఆలోచన కలిగించవచ్చు, అంతమేరకు చూపిస్తూ ఉంటుంది. ఈ రివ్యూలు చదవకుండా వెళ్ళి అంటే ఇవాళ రేపు ఫోన్ అందుబాటులోకి వచ్చాక ప్రతి ఒక్కరు చదువుతున్నారు. ఆ సినిమా మీద ఉండే ఇంట్రెస్టో ఆ హీరో మీద ఉండే దాన్ని బట్టి వాళ్ళు వెళ్తూ ఉంటారు. కానీ ఖచ్చితంగా మాత్రం ప్రభావం ఉంటుంది, 1% 2% అనేది. ఇప్పుడు సినిమా కంటెంట్ ప్రజెంటేషన్ పరంగా చూస్తే అప్పటికి ఇప్పటికి మీరు గమనించిన తేడా ఏంటి అంటే నేను ఒక మాట చెప్తాను సార్, ఎప్పుడైనా కూడా మంచి సినిమాలు ఉంటాయి, చెత్త సినిమాలు ఉంటాయి. 1950లో కూడా చెత్త సినిమాలు ఉన్నాయి, 1970లో కూడా చెత్త సినిమాలు ఉన్నాయి. పాతదైపోయినంత మాత్రం అది గొప్పది అయిపోదు. ఎప్పటికప్పుడు ఏంటంటే ఇది బిజినెస్ సార్, ఎదుటి వాళ్ళకి ఏది ఇంట్రెస్టో అదే అందిస్తుంటుంది మార్కెట్. సో దాని పరంగా జరుగుతుంటాయి. అది వ్యక్తిగతంగా జరిగే వాళ్ళ ఏమంటారు వాళ్ళ శక్తి సామర్థ్యాలు వాళ్ళ మార్కెటింగ్ అంచనాలు కూడా పొరపాట్లు జరిగి ఉండొచ్చేమో తప్పితే ఎప్పటికప్పుడు కంటెంట్ పరంగా అప్డేట్ అవుతూనే ఉంది. ఆ జనరేషన్కి ఆ టైంకి ఆ మూడుకి ఏం కావాలో అది అందిస్తూనే ఉంది. అంటే సినిమా జర్నలిస్టుల్లో కంటెంట్ రాయగలిగే సత్తా కానీ ఎనలిటికల్గా చెప్పగలిగే సత్తా కానీ ఉన్న జర్నలిస్టులు ఉన్నారంటారా? ఖచ్చితంగా ఉన్నారు. బట్ అవి వెలికి తీసుకురావడంలో వాళ్ళకి తగిన డయాస్ దొరికొండొచ్చు, దొరికొండకపోవచ్చు. సినిమా జర్నలిజం ఎలాంటి మార్పులకు లోన్ అవుతుంది అనుకుంటున్నారు? ఒక సరుకున్నంతకాలం ఒక మైక్ ఉంటుంది. అంటే మైక్ అనే మాట తప్ప ఉండొచ్చు, కానీ ఒక వ్యాపారం ఉన్నప్పుడు దాని తగ్గ ప్రచారం ఉంటుంది. సో అది మారుతూ ఉండొచ్చు. అంటే ఇదివరకు ప్రింట్ మీడియాలో జర్నలిస్ట్ ఉన్నంత అసోసియేషన్ ఇప్పుడు ఉండకపోవచ్చు, మొదటి విషయం. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏంటంటే ఎవరు కూడా ఏ సెలబ్రిటీ కూడా మీడియా మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇదివరకు మేము ఒక ఫోటో షూట్ చేయాలంటే మీకు తెలుసు ఒక హీరోని కలిసి పర్సనల్గా రిక్వెస్ట్ చేసి ఒక ఫోటోగ్రాఫర్ని తీసుకెళ్ళి ప్లాన్ చేసి చేయించేవాళ్ళు. సో ఇప్పుడు వాళ్ళు ఒక ఫోటో షూట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ ఇన్స్టాగ్రామ్లో వాళ్ళే షేర్ చేస్తున్నారు. కొన్ని 1,00,00,000 మంది ఫాలోయర్స్ ఉన్నారు. వాళ్ళకి మీడియా మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో వచ్చిన ఫోటోలు క్యారీ చేసుకున్న సిచ్యువేషన్. ఇంకొకటి ఏంటి అంటే సినిమాలు థియేటర్లో రిలీజ్ అయ్యి బిజినెస్ జరిగే కాలంతకాలం ఈ ఫిల్మ్ జర్నలిజం మీడియా సపోర్ట్ అవసరం. ఓటీటీలకు వచ్చిన తర్వాత ఇలాంటి ప్రచారం అవసరం లేకపోవచ్చు, కానీ వేరే రకంగా ప్రచారం అవసరం అవ్వచ్చు. సో దాని తాలూకు ఇంపార్టెన్స్ తగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు ఆర్టిస్టులకి సినిమా జర్నలిస్టులకి గ్యాప్ పెరిగిపోతుంది కదా ఈ పరిణామాల వల్ల. అంత మునుపు ఒక ఆర్టిస్ట్కి ఒక మీడియా అవసరం తెలిసేది. ఇప్పుడు తను ఒక మాట చెప్పాలి అంటే ఉదాహరణకి చిరంజీవి గారు పత్తి రైతులకి సహాయం చేద్దాం అనుకున్నారు, మీ అందరికీ తెలుసు. ఆయన ఎవరిని పసుపులేటి రామారావు గారిని అడిగి ఆ ఏరియా సర్వే చేసి మీరు తీసుకురండి నేను చేస్తాననేసి ఆయన అందరిదా ఒక పెద్ద బృహత్తర కార్యక్రమం నిర్వహించారు. ఇప్పుడు అవసరం లేదు. అంటే ఇప్పుడు ఆయన ఒక పిలిపిచ్చి అనుకోండి ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టి మీరుకి సహాయం కావాలంటే చేయండి, చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్నా ఫ్యాన్ చేస్తారంటే ఇప్పుడు మనం చూసాం. ఆక్సిజన్ సిలిండర్స్ కావచ్చు, బ్లడ్ బ్యాంక్ కావచ్చు, దానికి డైరెక్ట్గా ఒకళ్ళని మీడియా సపోర్ట్ చేసుకునే అవసరం లేదు. సర్వీస్కనే కాదు, ఇవాళ రేపు వాళ్ళంతటా వాళ్ళు చెప్పుకోవడానికి వాళ్ళకు ఒక సెల్ఫ్ మీడియా ఉంది, సోషల్ మీడియా, ట్విట్టర్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు. అందువల్ల జర్నలిస్ట్ మీద అంత ఆధారపడాల్సిన అవసరం లేకపోయిండొచ్చు. తర్వాత ఏంటి అంటే ఒక జర్నలిస్ట్ కూడా స్టార్స్తో ఎప్పుడు కలుస్తాడు అంటే ఫ్రీక్వెంట్గా ఇంటికి వెళ్ళే అవకాశం ఉండదు. వాళ్ళ మధ్య కలిసే అవకాశం షూటింగ్ స్పాట్స్లో ఉంటుంది. ఇప్పుడు షూటింగ్ స్పాట్లోకి సాధారణంగా మీడియా నిలవ చేయరు. వాళ్ళు ఇన్వైట్ చేసే తప్పితే అందులో కలిసే అవకాశం లేనప్పుడు వాళ్ళిద్దరి మధ్య కూడా గ్యాప్ అలాగే క్రియేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ ఆర్టిస్టుల వ్యక్తిగత అంశాలని రాయాల్సిన అవసరం లేదంటారా మీడియాలో? ప్రతి మనిషికి వాళ్ళ పర్సనల్ లైఫ్ ఉంటుందండి. అంటే నేను మందు తాగొచ్చు, అలాగే నాకు ఎఫ్ఐఆర్లు ఉండొచ్చు, అలాగే ఇంకోటి ఉండొచ్చు. అవి ఎవరి వ్యక్తిగత విషయాలు వాళ్ళు, లేక నాకు ఇంకొక వ్యక్తి మీద నాకు జలసీ ఫీల్ అవ్వచ్చు, అవి నా ప్రైవేట్ టాపిక్స్లో నేను మాట్లాడతాను, అలాగే నా కాంపిటేటర్స్ గురించి నేను వేరేలా మాట్లాడతాను, అవన్నీ పబ్లిక్ అనవసరం. ఒక నేను రోడ్డు మీద తాగొచ్చి గొడవ చేస్తే తప్పు, రోడ్డు మీద ఇంకొక అమ్మాయిని టీచ్ చేసేనో వేధిస్తేనో తప్పు, లేక రోడ్డు మీదకి వచ్చి ఒకని పబ్లిక్గా తిడితే తప్పు. నా పర్సనల్ స్పేస్లో నా పర్సనల్ లైఫ్లో నేనేం చేసినా అది అనవసరం. ఇంకొకటి ఏంటి అంటే కళాకారులు అనే క్రియేటివ్ పర్సన్స్కి రకరకాల ప్రలోభాలు కాదు, ఆ ఇన్పుట్స్ కోసం రకరకాల అవసరం ఉంటాయి. ఇప్పుడు చాలామంది గొప్ప కవులు ఉన్నారు, నా లైఫ్లో నేను ఎప్పుడు డ్రింక్ చేయలేదు అయినప్పటికీ చెప్తున్నా, తాగందే రాయలేని రచయితలు ఉన్నారు. వాళ్ళ తాగుబోతులు అంటామా, వాళ్ళ గొప్ప రచయితలు అంటామా? ఎప్పుడూ కూడా మిగిలిపోయేది మనం చేసిన పని మిగిలిపోతుంది తప్పితే మన వ్యక్తిగత జీవితం కాదు. నేను 100 ఏళ్ళ బతకనివ్వండి, 50 ఏళ్ళ బతకనివ్వండి, ఈ లైఫ్ టైంలో నేనేం చేశాను, నా నుంచి ఎదుటి వాళ్ళకి ఏముంది అనేది కౌంట్ చేస్తారు తప్పితే నా గదుల్లో నా జీవితంలో నేనేం బతికని ఏం చేశాను అనవసరం. ఇప్పుడు మీరు సినిమా జర్నలిజం నుంచి సినిమా రైటర్గా ఎలా టర్న్ అయ్యారు? నన్ను మొదట సినిమా ఇండస్ట్రీ పిలిచింది రైటర్గా, బాపినెడ్డి గారు పిలిచారు. నాకు అప్పుడు సినిమా ఇండస్ట్రీ మీద నాకేవో అపోహలు ధర్వాభిప్రాయాలు ఉండడం, నా వ్యక్తిగత కారణాలు మీకు చెప్పాను, పెళ్లి చేసుకున్న ఉద్దేశంతో వచ్చేసాను. వచ్చిన తర్వాత నాకు 93 ఫిబ్రవరి 2వ తారీఖు నా ఇక్కడికి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది. అయిపోయిన తర్వాత నాకు గుణశేఖర్ గారు కలిశారు. అమీర్పేట చౌరస్తాలో ఒక ఉడిపి హోటల్ ఉండేది. ఒకరోజు మార్నింగ్ నేను అమీర్పేట దుర్గగుడి దగ్గర రూమ్లో ఉండేవాడిని. బ్రేక్ఫాస్ట్ కోసం హోటల్కి వస్తుండగా గుణశేఖర్ గారు, కెమెరామ్యాన్ మధు ఏ నాయుడు, అరవింద్ ఆళ్ళ అంటారు ఆయన, వాళ్ళిద్దరు కలిసి బ్రేక్ఫాస్ట్కి వచ్చారు. గుణశేఖర్ గారు నన్ను చూసి కూర్చుంటారు. విజయవాడలో లాటీ సినిమా షూటింగ్ జరిగేటప్పుడు ఆయన కలిశాను. నేను కలిసినప్పుడు నేను కూర్చున్నాడుగా ప్రొడ్యూసర్ని, అంటే అంతమంది రాజశేఖర్తో సినిమా స్టార్ట్ చేసి ఆగిపోయాను. ఆగిపోయినప్పుడు ఒక్క ప్రాజెక్ట్ ఆగిపోయిన డైరెక్టర్ని మీరు ఏ నమ్మకంతో పెట్టుకున్నా నేను అడిగాను. అడిగితే ఆయన ప్రొడ్యూసర్ ఆన్సర్ చేశారు. అది ఆ క్వశ్చన్ గుణశేఖర్ గారికి బాగా నచ్చింది. అంటే ఇంత ఫ్రాంక్ అడిగాడు. అందరూ ఏంటంటే సినిమా ఎంతవరకు వచ్చింది సార్, ప్రోగ్రెస్ ఏంటి, ఎలా ఉంటుంది ఇలా అడిగే బదులు ఈ క్వశ్చన్ అడిగేటప్పటికీ ఆయన దృష్టిలో నేను పడ్డాను. ఆయన గుర్తుండిపోయాను. గుర్తుండిపోయిన తర్వాత ఈ హోటల్ దగ్గర కలిసాం. సార్ ఆయన, నేను మెడ్రాస్ నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యి, షిఫ్ట్ అయిపోయి వచ్చేసానండి, ఇంకేదో సినిమా ప్లాన్ చేస్తున్నాం ఫ్రెండ్స్తో. ఆయన రూమ్కి రమ్మన్నాడు. రూమ్కి రమ్మంటే ఇక్కడ శ్రీరామ్ కాలనీ ఆపోజిట్లో ఒక దుర్గగుడి ఉంటుంది. ఇప్పుడు కొత్తగా గెలేరియా మల్టీప్లెక్స్ ఏదైతే ఉందో దాని ఆపోజిట్లో ఆ గుడి వెనకాల ఉన్న ఇంట్లో గుణశేఖర్ గారు ఉండేవాళ్ళు. నెక్స్ట్ డే వెళ్ళాను ఇంటికి. వెళ్ళిన తర్వాత పిచ్చపాటి మాట్లాడుతూ నేనే మెడ్రాస్లో బాపినెడ్డి గారి దగ్గర పనిచేసి ఇలా ఇలా అనుకున్నప్పుడు నా పెన్నేం విపంచం తెలిసి ఆయన షాక్ అయ్యాడు. షాక్ అయ్యి ఆయన కథలు రాసేవాళ్ళట. నేనే కథల పోటీకి ఇందాక చెప్పాను 84 ఉగాది కథల పోటీలో నా కథకు ప్రైజ్ వచ్చిందని, ఆ కథల పోటీకి ఆయన రాశారట, ఆయన కథకు ప్రైజ్ రాలేదు. అలాగే విజయ లవ్ స్టోరీస్ కాంపిటీషన్లో కూడా నా కథకు ప్రైజ్ వచ్చింది, ఆయన కథ రిజెక్ట్ అయిందట. సో ఈడెవడో విపంచనేవాడు అని నన్ను ఫాలో అవ్వడం, నా రైటింగ్ స్టైల్ గమనించడం చేసేవాడు. ఇందాక చెప్పిన స్వర్గానికి ఎగిరిపోయే నవల ఆయన పర్సనల్ లైబ్రరీలో ఉంది. ఆయన బుక్ తీసుకొచ్చి చూపించాడు. నేను అప్పట్లో మీ రైటింగ్ నేను దగ్గరగా ఫాలో అయ్యేవాడిని, మీరంటే నాకు చాలా అభిమానం ఉండేది, మీరు ఎందుకు సినిమాలోకి రావట్లేదు అన్నాడు ఆయన. అంటే నా దగ్గర ఏమీ ఆన్సర్ ఏమీ లేదు, మీలాంటి చదువుకున్న వాళ్ళు రైటర్స్ ఇండస్ట్రీలోకి రావాలంటే ఆయన చాలా సెన్సిబుల్ డైరెక్టర్ అవడంతో అలాగవుతూ సొగస్తుడతను మా సినిమా డిస్కషన్లో ఆయన ఇన్వాల్వ్ చేశారు. అంటే స్క్రిప్ట్ నాకు ఇచ్చి ఈ స్క్రిప్ట్లో ఏం ఉంచవచ్చు, ఏం తీసేయచ్చు, ఇలాగ డిస్కస్ చేస్తుండేవాళ్ళు. ఆ తర్వాత నెక్స్ట్ సినిమాకి నన్ను రైటర్గా ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నారు. రాజేంద్ర ప్రసాద్ గారు హీరోగా, ఎంఎస్ రెడ్డి గారు ప్రొడ్యూసర్గా, దసరాకి అనౌన్స్మెంట్. సో నాకు జాబ్ చేస్తున్నా కదా ప్రాబ్లం అంటే ఎంఎస్ రెడ్డి గారి చేత జగదీష్ ప్రసాద్ గారు ఫోన్ చేద్దాం, దసరాకి మీకు అనౌన్స్మెంట్ అని చెప్పాడు. ఈలోగా ఐడియా మారి రామాయణం పిల్లలతో తీద్దాం అనుకున్నారు. సో దానికి కూడా నేను చాలా, నా దగ్గర మంచి కలెక్షన్ ఉండేది రామాయణాలు, ఆ రామాయణాలన్నీ ఇచ్చి అవన్నీ చేశాను నేను. ఆ తర్వాత ఆయనతో పాటు అలా ట్రావెల్ అవుతుండేవాడు. ప్రతి సినిమా డిస్కషన్స్ లేక అవన్నీ ఆయన నాతో షేర్ చేస్తుండేవాడు. ఆఫీస్ అయిపోయిన తర్వాత ఆయన కలుస్తుండేవాడిని. అలాగా ఒక్కడు సినిమా రిలీజ్ తర్వాత ఇక కంప్లీట్గా జాబ్ మానేసి ఇటు రైటింగ్ వచ్చేసాను. మొత్తం మీరు ఎన్ని సినిమాలకు పనిచేశారు అసలు? అంటే పేర్లు పడ్డ సినిమాలు తెలుగు కన్నడలో ఒక 40 దాకా ఉండొచ్చు అండి. అంటే స్క్రిప్ట్ అసోసియేట్ అని, స్క్రీన్ ప్లే అని, మాటలని ఇలాగా. మొత్తం ఓవరాల్గా అయితే ఎన్ని ఉంటాయి అంటే గోష్ఠిగా పనిచేసిన ఒక 20-25 ఉండొచ్చు. ఏ దర్శకుల దగ్గర చేశారు మీరు? నేను గుణశేఖర్ గారు, పూరి జగన్నాథ్ గారు, తర్వాత మెహర్ రమేష్ గారు, హరీష్ శంకర్ గారు, యోగి గారు, కృష్ణవంశీ గారు, బోయిపాటి సీను గారు, సముద్ర గారు, గుండం గంగరాజు గారి అబ్బాయి సందీప్ గుండం, తర్వాత అజయ్ శాస్త్రి, మేర్లపాక గాంధీ, హను రాఘవపూడి, తర్వాత కన్నడ డైరెక్టర్ శ్రీనివాసరాజు, ఇలాగ చాలామంది డైరెక్టర్తో పనిచేశాను. ఇప్పుడు వీళ్ళ గురించి ఏమన్నా బ్రీఫ్గా చెప్పాల్సి వస్తే ఒక ముక్కలో మిమ్మల్ని వాళ్ళు చేసే విధానంలో కానీ మిమ్మల్ని ఆకట్టుకున్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారు? ఆకట్టుకున్న వాళ్ళు అంటే నాకు ప్రతి సినిమా దర్శకుడిని నేను ఒక గురువు కిందే ఫీల్ అవుతాను. అంటే వాళ్ళు నాతో చాలా స్నేహభావంతో ఉన్నప్పటికీ, నన్ను చాలా ఆదరించినప్పటికీ, నేను వాళ్ళ వర్కింగ్ స్టైల్ తెలుసుకోవడానికి, ఆ దర్శకుడికి ఏం కావాలో, ఆ సబ్జెక్ట్కి ఏం కావాలో అందించడానికి నేను ప్రయత్నిస్తూ ఉంటాను. ఇప్పుడు మీకు సినిమాల పరంగా ఇంత నాలెడ్జి, ఇంత జ్ఞాపకశక్తి ఎలా వచ్చింది? ఇప్పుడు హాలీవుడ్ సినిమాల దగ్గర నుంచి కూడా మీరు అనాలిసిస్ చేస్తున్నారు. ఈ మధ్యనే కాఫీ మజిలీకర్లు చెప్పి మన ఛానల్లోనే మనం స్టార్ట్ చేసాము. ఇంత నాలెడ్జి మీకు ఎట్లా ఉంది అసలు? అది మెమరీలో మా పెద్దమ్మ కాడు ఉండేది. ఇందా మా చెప్పాను, మా అమ్మగారి రెండో అక్క. ఆవిడ ఎప్పుడో పెద్దమ్మ అని కలవలే. మా అమ్మ చిన్న అక్క అని పిలిచి నేను చిన్న అక్క అని పిలిచేవాడిని. ఆవిడ సినిమా పిచ్చి విపరీతంగా ఉండేది. ఆవిడ దగ్గర తోలు పెట్టిలో పాత సినిమా పాటల పుస్తకాలు ఉండేవి. అంటే చంద్రహారం పాటల పుస్తకం అయితే అసలు అద్భుతంగా ఉంటుంది. ఒక ఆల్బంలో ఉంటుంది పాటల పుస్తకం. అప్పటి క్లాసిక్స్, తోబుట్టువులు, విమల, ఇంకా రకరకాల పాటల పుస్తకాలన్నీ ఆవిడ దగ్గర ఉండేవి. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఆవిడ నాకు సినిమా కథ చెప్పేది. సినిమా కథ చెప్పి ఆ పాటల పుస్తకాలు చూస్తుండేవాడిని. సో చూస్తూ ఆవిడ తాలూకుది అలాగా ఆ మెమరీస్ అలా ఉండిపోయాయి. ఆవిడకి ఎంత జ్ఞాపశక్తి అంటే, మేము దుర్గాకళ మందిరంలో సినిమాకి మంగళగిరి నుంచి బండి కట్టుకుని వచ్చినప్పుడు అని మొదలుపెట్టేది. ఆవిడ మొదలుపెట్టి అది జరిగింది, ఇది జరిగింది అని చెప్తూ ఉండేది. నా ఫ్రెండ్ పివి రామ్మోహన్ రెడ్డి అని జర్నలిస్ట్ ఉన్నారు. ఆయన వార్తలు అడుగుజాడలోనే ఒక కాలం రన్ చేశారు. ఆయనకు సినిమాల గురించి రాసేటప్పుడు ఏదైనా పాత విషయాలు రావాలంటే వచ్చి మా పెద్దమ్మ దగ్గర కూర్చునేవాడు. ఏమా సినిమా ఏంటి అంటే అది ఎప్పుడు రిలీజ్ అయింది ఏంటి ఆవిడ అంతగా చెప్తూ ఉండేది. సో అందువల్ల ఆవిడ బ్రాటప్లో నాకు ఆ జ్ఞాపక శక్తి అనేది పెరిగింది. జ్ఞాపక శక్తి అనేది భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్. సో దానికి ప్రత్యేకించి కృషి చేసింది లేదు. ఒకటి ఏంటి అంటే మనకు దాని మీద ఉండే ఆసక్తి మనకు గుర్తుంచుకునేలా చేస్తుంది. ఇప్పుడు లెక్కలు అనుకోండి, నేను చాలా వీక్, నాకు గుర్తుండకపోవచ్చు, నేను చాలా పూర్ స్టూడెంట్ని. నాకు సినిమాలు, పుస్తకాలు అంటే పిచ్చి కాబట్టి ఆ రకమైన ఇంట్రెస్ట్తో నేను గుర్తుండేలా చేసింది అది. ఇప్పుడు మీరు పనిచేస్తున్న సినిమాలు ఏమున్నాయి? కొత్తగా ఒక 3 సినిమాలు కమిట్ అయ్యాను. ఒక సినిమా కథ అందిస్తున్నాను, ఇంకొక సినిమాకి కథా స్క్రీన్ ప్లే మాటలు అందిస్తున్నాను, ఇంకో సినిమా స్క్రీన్ ప్లే రాస్తున్నాను. మరి కొన్ని ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. వాటి గురించి వీళ్ళని త్వరలోనే ఆ సినిమా దర్శక నిర్మాతలు అనౌన్స్ చేస్తారు. మళ్ళీ నాకు తెలిసిన విషయం ఏంటంటే, మీరు ఈ మధ్యన కరోనా సెకండ్ వేవ్ టైంలో మీరు చాలామందికి ఆహారం అందించారు, ఫుడ్ అందించారు. ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది? ఏప్రిల్ సెకండ్ వీక్, థర్డ్ వీక్ ఎటు చూసినా కరోనా సెకండ్ వేవ్ పెరిగిపోయింది. మా పెద్దమ్మాయి, మా పెద్దలుడు, మా మనవడు, వాడికి 7.5 ఉంటుంది, వాళ్ళందరూ కరోనా బారిన పడ్డారు. తర్వాత విజయవాడలో మా తోడలుడు, ఆయన భార్య, వాళ్ళ కొడుకు, కోడలు, మనవడు, మనలందరూ కరోనా బారిన పడ్డారు. ఇక్కడ మా చిన్నలుడు ఫ్యామిలీ, వాళ్ళ నాన్నగారు, మా వియంకుడు, మా చిన్నలుడు అందరూ కరోనా బారిన పడ్డారు. అందరూ బారిన పడుతూ ఉంటే ఏంటి వీళ్ళందరికీ? ఇప్పుడు మామూలుగా ఒక మనిషికి కరోనా వస్తే ఒక రూమ్లో ఉంచేసి అతని భార్య కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కూడా అతను చేయట్లా, పట్టించుకోవట్లేదు. మన వాళ్ళు ఇంత వాళ్ళకి మన దగ్గరలో ఉంటే వాళ్ళకి ఏదైనా చేసి ఉండేవాళ్ళం, వాళ్ళకి ఏమీ చేయలేకపోతున్నాం అని ఒక బాధ వచ్చింది. నేను, మా మిస్సెస్, మా చిన్నమ్మాయి ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళు లేవలేని పరిస్థితిలో ఉన్నవాళ్ళు, ఇప్పుడు ఒకళ్ళకి బాగోలేదనుకోండి ఇంకోళ్ళు ఉండి పెడతారు. భర్తకు బాగోలేదు, భార్య సర్వీస్ చేస్తుంది, లేక భార్యకు బాగోలేదు, మొగుడు ఏదో చేతులు కాల్చుకునే చేస్తాడు. ఇద్దరూ సిక్ అయిపోతే వాళ్ళకి ఎవరు పెడతారు తిండి? ఇంకోళ్ళు ఎదురింటి వాళ్ళు తలుపు తీయరు, వాళ్ళు ఒకటి ఆఫర్ చేయరు. అంటే వాళ్ళ సొంత మనుషులే వాళ్ళ దగ్గర ఉంచుకోరు. మనకు అంటుకుంటుందేమో, మనకు ప్రాబ్లం వస్తుందా, మన హెల్త్లే, మన ప్రాణాలు ఏమవుతాయి అనుకుంటారు. ఇటువంటి సిచ్యువేషన్లో ఏం చేయాలి? సో అటువంటి ఫ్యామిలీస్ మనం ఏదైనా చేయాలి. ఓ పని చేద్దాం, వాళ్ళకి వండి పంపిద్దాం. సరే వండి పంపిస్తాం, వాళ్ళకి ఎలా పంపించాలి? వాళ్ళు తలుపులు తీయరు, వెళ్ళరు. నాకు వాళ్ళ ఇంటికి తీసుకొక వ్యాన్ తీసుకుని వెళ్ళి డెలివరీ చేసేంత నా దగ్గర ఏమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం లేదు. వాడు మా చిన్నమ్మాయి ఏమందంటే, ఈ ఓబర్ బైక్స్ అవన్నీ ఉంటాయి కదా, వాళ్ళు బుక్ చేస్తే మన దగ్గరకు వచ్చి ఫుడ్ పికప్ చేసుకుని తీసుకెళ్ళి డెలివరీ చేస్తారు. అనుకోగానే ఇమీడియట్గా నేను వాట్సాప్లో నా ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేశాను. అది చూసి కొంతమంది అంటే కోన వెంకట గారు రైటర్ మున్నా ఇంకా చాలామంది కూడా సోషల్ మీడియాలో అంతా షేర్ చేశారు. షేర్ చేసి ఎంకరేజ్ చేశారు. చేసేటప్పటికి ఇక రోజు ఫోన్ కాల్ స్టార్ట్ అయ్యాయి. స్టార్ట్ అయిన తర్వాత ఒక ఫ్యామిలీలో 10 మంది, ఒక ఫ్యామిలీలో 4, వాళ్ళెవరో నాకు పర్సనల్గా తెలియదు. నేను దాదాపుగా 40-45 రోజుల పాటు మా ఫ్యామిలీ ఇలాగా ఫుడ్ పంపించాం. ఫుడ్ పంపించినప్పుడు నాకు తెలిసిన వ్యక్తులు ఇద్దరు, నేను వాళ్ళ పేర్లు చెప్పడం భావ్యం కాదు. ఒకళ్ళు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి, ఇంకోటి మీడియాకి సంబంధించిన వ్యక్తి, మిగిలిన వాళ్ళు ఎవరో నాకు తెలియదు. వాళ్ళందరికీ ఫోన్లు చేస్తే పంపించడం. అలాగనే ఏంటి అంటే చాలామంది ఏం చేస్తారంటే ఒక లెమన్ రైస్, వెజ్ బిర్యానీ, లేక కర్డ్ రైస్ ఇలా పంపించేసి ఊరుకుంటారు. మేము అలా కాదు. ఒక ఆంధ్ర భోజనం ఎలా ఉండాలో, ఒక పచ్చడి, ఒక కూర, ఒక పప్పు, రసం, సాంబారు, పెరుగు, కొన్నిసార్లు ఫ్రూట్స్, మామిడి పళ్ళు, అరటిపళ్ళు, అకేషనల్గా స్వీట్స్ ఇలా పెట్టి పంపించాం. అంటే ఒక సంతృప్తమైన భోజనం ఏంటంటే మేము ఒక పూటే పంపించగలం. అంటే మేము పంపించే క్వాంటిటీ ఎలా ఉండాలంటే రాత్రి వాళ్ళకి అన్నం కుక్కర్లో పెట్టుకుంటే కూరలో సరిపోయేలా ఉండాలని అలా 2 పూటలకు సరిపడేంత క్వాంటిటీతో మేము పంపించాం. దాదాపు 40-45 రోజుల పాటు నా భార్య, మా చిన్నమ్మాయి, నావన్నీ జస్ట్ ఈ ఫోన్ వండటం అని చేయడమే. మీకు ఫైనాన్షియల్గా బర్డన్ అనిపించలేదు? అది అనిపించలేదండి. ఎందుకంటే ఇప్పుడు నేను ఎక్స్ట్రాగా చేసింది ఏమీ లేదు. ఇంట్లో మనం మన కోసం తెచ్చుకున్న బియ్యాలు, పప్పు దినుసులు అన్నీ ఉంటాయి. ఏ రోజుగా రోజు కూరగాయలు అవన్నీ తెచ్చుకోవడం అనేది తప్పితే ఏమీ కాదు. అంటే కరోనా బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవాలి ఒక పక్క. అవునండి. మళ్ళీ ఇది ఒక రిస్క్. అంటే దానికి ఏం చేసామంటే మా ఇంటి బయట ఒక కుర్చీ పెట్టి ప్రతి కవర్ మీద వాళ్ళ పేర్లు రాసి వాళ్ళు ఫోన్ చేసినప్పుడు ఆ కవర్ బయట పెట్టేవాళ్ళం. మేము కాంటాక్ట్లో ఉండేవాళ్ళం కాదు ఈ బైకర్స్తో కానీ ఇంకోటితో కానీ ఈ ఫుడ్ డెలివరీ బాయ్స్తో కానీ. ఇప్పుడు కరోనా లాంటి ఇంత రిస్క్ సిచ్యువేషన్లో మీరు ఇంత సాహసం చేయటం అనేది ఇబ్బందికరమే కదా. నా హెల్త్ రీత్యా కానీ నా వైఫ్ రీత్యా కానీ మేము సెన్సిటివ్. అంటే మాకున్న హెల్త్ ఇష్యూస్ వల్ల ఏమాత్రం కరోనా ఎఫెక్ట్ అయినా కూడా దాని తాలూకు ఎక్కువ ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా సరే రిస్క్ అనేది ఎట్టించనే ఉండొచ్చు, అదే బట్ టిల్ ది లాస్ట్ మినిట్ మనం ఏం చేయగలం అది చేయాలి అన్న ఉద్దేశంతో చేసాం. అంటే ఒక బాధాకరమైన విషయం ఏంటి అంటే మే 1 మా వదిన గారు అంటే మా మిస్సెస్ వాళ్ళ అక్కయ్య రాణి గారు విజయవాడలో కరోనాతో చనిపోయారు. ఆవిడ చనిపోయిన వార్త మార్నింగ్ ఒక 6 o'clock తెలిసింది. వంట పనులు అప్పటికే 4 గంటల నుంచి వంట పనులు మొదలవుతాయి. అన్నీ కోసేసి ఫుడ్ రెడీ అవుతుంది. చనిపోయింది ఆవిడ. చనిపోయిందన్న బాధ ఒకటి, చివరి చూపు చూసుకోవడానికి అవకాశం లేదు. ఆ కరోనా టైంలో ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇంటికి కూడా తీసుకురావడం, డెడ్ బాడీ హాస్పిటల్ నుంచి అటు క్రీమేషన్ తీసుకెళ్ళి చేసేవాడు. మా తోడలుడు అబ్బాయి పవనం వాళ్ళిద్దరు వెళ్ళి చేశారు. మేము ఆ వీడియోలో చూసి ఒక తలడెళ్ళిపోతా అంటే ఒక బాధ, చెప్పలేని బాధ. ఒక మనిషి చనిపోవడం బాధ, కానీ మనిషి చివరి చూపు చూస్తే ఆ బాధను ఒకళ్ళు వాళ్ళు పంచుకుంటే ఆ బరువు తగ్గుతుంది. ఆ బరువు తగ్గించుకునే అవకాశం కూడా లేదు. అటువంటి బాధాకరమైన పరిస్థితుల్లో ఆ రోజు దాదాపు ఒక 80-90 మందికి భోజనాలు పంపించాలి. వాళ్ళకి పంపించకపోతే వాళ్ళు ఆ రోజు వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తారు. అప్పుడు లాక్డౌన్లో ఏంటంటే మనకి రెస్టారెంట్స్లో వాటిలో స్విగ్గీలు కూడా సరిగా చేయని పరిస్థితి. పైగా ఒక ఫ్యామిలీ ఒక పార్సల్ చెప్పిన రోజుకు 500 ఖర్చు పెట్టాలి. 500-1,000 రూపాయలు ఫుడ్ ఖర్చు పెట్టాలి. ఖర్చు పెట్టాక రెస్టారెంట్స్లో ఎటువంటి ఫుడ్ వస్తుందో తెలియదు. వాళ్ళకి వీలైనంత హైజీనిక్ హెల్తీ ఫుడ్ పంపించాలన్న తాపత్రయంతో మేము ఉన్నాం. ఈ కార్యక్రమం ఆగిపోకూడదని అప్పటికప్పుడు వంట మనిషిని పిలిపించి ఆవిడ చేత మిగిలిన వంట పూర్తి చేసి ఆ ఏడుస్తూనే నా భార్య, నా కూతురు పార్సల్స్ కట్టి అందరికీ పంపించి చేశారు. అంటే ఒక రకంగా నా భార్య నేను చాలా బాధ పెట్టాను. అంటే ఎవరైనా విషాదంలో ఏంటి అంటే ఏ పని చేయని మనస్కరించిన పరిస్థితుల్లో నా భార్య అదే మొండి ధైర్యంతో బాధంతో దిగంగానే మన వల్ల మనం మొదలుపెట్టిన పని ఆగకూడదని వాళ్ళు చేశారు. అందుకనే నా భార్యకి, మా అమ్మాయికి, వీళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్పినా కూడా ఉపయోగం లేదు. బట్ ఆ మూమెంట్ మర్చిపోలేదు. ఇప్పుడు మీ పిల్లల్ని ఎలా సెటిల్ చేశారు సార్? నాకు 2 అమ్మాయిలండి. పెద్దమ్మాయి ఇంజనీరింగ్ చేసింది, పేరు శ్రావ్య, తనకు పెళ్ళయింది. ఒక బాబు శ్రీరుద్ర. 2వ అమ్మాయి మనోజ్ఞ, పెళ్లి జరగబోతుంది. తను బిఏ మాస్ కమ్యూనికేషన్స్ చేసింది. మీకు తోట తరణి గారు ఏమైనా బంధువా? బంధువేం కాదు. ఆయన నేను కలిసి కొన్ని సినిమాలు పనిచేసాం, రుద్రందేవి సినిమాకి ముఖ్యంగా. ఆయన బాగా ఆత్మీయుడు, అంటే ఆత్మీయుడు కూడా కాదు, ఆయన అంటే నాకు చాలా ఒక గొప్ప అభిమానం. ఎందుకంటే మణరత్నం గారి సినిమాలు కావచ్చు, శంకర్ గారి సినిమాలకి అయితే ఆయన చేసిన ఆర్ట్ వర్క్స్, అలా గుణసాగర్ గారి సినిమాలకి అర్జున్ మధుర మీనాక్షి టెంపుల్ కావచ్చు, రుద్రమదేవి కావచ్చు, చూడాలలో కలకత్తా సెట్ కావచ్చు, ఇవన్నీ ఎక్స్ట్రాడనరీ చేసిన వ్యక్తి. ఆయన స్కెచెస్ అద్భుతంగా ఉంటాయి. అంటే నా అదృష్టం ఏంటి అంటే రుద్రమదేవి సినిమాకి ఆయన స్కెచ్లు వేస్తూ ఉంటే ఆ పక్కన కూర్చొని చూసే అవకాశం నాకు దొరికింది. ఇప్పుడు మీ జీవితం వైకుంఠపాళి లాంటిది అన్నారు. అవును. ఇప్పుడు మీరు పాములు కబలించి ఉంటాయి జీవితంలో. అవును. ఇప్పుడు మీరు ఏ స్టేజ్లో ఉన్నారు? నిచ్చెన ఎక్కుతున్నారా? మళ్ళీ నిచ్చెన ఎక్కే ప్రయత్నంలో ఉన్నాను. ప్రసాద్ గారు సార్, ఇప్పుడు దాకా రైటర్ అయ్యారు మీరు, చాలామంది రైటర్లు డైరెక్టర్ అయ్యారు. మీకు కూడా అలాంటి ఆలోచన ఏమైనా ఉందా? చెప్పలేము సార్. అంటే నేను డైరెక్టర్ కాకూడదని నేనేమి కండిషన్స్ పెట్టుకోలేదు. నిజం చెప్పాలంటే నాకు కొంతమంది ఎన్ఆర్ఐ ప్రొడ్యూసర్ దగ్గర నుంచి ఒక ఆఫర్ ఉంది, ఒక సినిమా డైరెక్ట్ చేయమని. సో దాని గురించి నేను ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. అంటే నిర్ణయం తీసుకోలే అంత గొప్పవాడిని కాదు, నేను తీసుకుంటే కరెక్ట్ స్టెప్ తీసుకోవాలనే ఉద్దేశంతో నేను ఆగాను. ఇంకొకటి ఏంటి అంటే నాకు కొన్ని వ్యక్తిగత బాధ్యతలు ఉన్నాయి. ఇందా చెప్పినట్టు మా చిన్నమ్మాయి పెళ్ళి, అవన్నీ అయిపోతే ఇక నా ప్రపంచం మొత్తం సినిమా రంగమే. సినిమా రంగం అంటే సినిమా రంగంలో మనం ఏది సాధిస్తాం కదా, మనం అనుకుంటే సరిపోదు, వాళ్ళు కూడా మనం కోరుకున్నప్పుడే జరుగుతూ ఉంటుంది. సో మేబీ రేపు నేను డైరెక్టర్ కావచ్చు, ప్రొడ్యూసర్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, కాకపోవచ్చు. ఇక్కడ ఒక డౌట్ సార్, ఇప్పుడు మనకి వయసు అయిపోయింది, వీళ్ళు యూత్ఫుల్గా ఆలోచించలేరు అనుకుంటారు కొంతమంది. అవునండి. దీనికి మీ సమాధానం ఏంటి? మార్కెట్లో ఎప్పటికప్పుడు కూడా ఏంటి అంటే వాళ్ళ రిక్వైర్మెంట్ తగ్గట్టు మనం అందించగలిగినప్పుడు ఉంటుందండి. ఎమోషన్స్ అనేవి 60లో పుట్టినోడు ఎమోషను, ఇప్పుడు 2021లో ఉన్న ఎమోషన్ ఒకటే, ఒకే సెంటిమెంట్ ఉంటుంది. మదర్ అంటే అదే రెస్పెక్ట్, అదే ఇష్టం ఉంటుంది. ఒక లవర్ పట్ల అదే ప్రేమ, అదే డిజైర్ ఉంటుంది. ఇలాగే కొన్ని ఉంటాయి. బట్ ఏంటి అంటే వాటిని ఎక్స్ప్రెస్ చేసే తీరు మారుతూ ఉంటుంది. అంటే ఒక చాదస్తం పాలు తగ్గచ్చు, కొంచెం డిప్లొమాటిక్గా కావచ్చు, లేక కొంచెం వైలెంట్గా కావచ్చు. ఎక్స్ప్రెస్ చేసేది మారుతూ ఉంటుంది. అది మనం ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలి. అంటే ఏజ్ అయిపోతుంది అనే మాట ఏంటి అంటే ఇక్కడ ఏజ్ కాదు, మనం ఫామ్ కోల్పోతున్నామా లేదా అనేది. అంటే హాలీవుడ్లో 70s, 80s, 90sలో కూడా టాప్ క్లాస్ డైరెక్టర్స్ ఉన్నారు. క్లింట్ ఈస్ట్వుడ్, జేమ్స్ కెమెరాన్ వీళ్ళందరూ కూడా. ఇక్కడ నా వయసు 54. నేను అంటే ఒక వయసు పెరిగిన తర్వాత కొంత అనుభవం వస్తుంది. అంటే ఎంతకాలం చూసిన సినిమాలు కావచ్చు, పుస్తకాలు కావచ్చు, కొంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అది మిగిలిన వాళ్ళ దగ్గర ఉండకపోవచ్చు. ఒక 30 ఏళ్ళ కొరకు ఉండే ఎక్స్పీరియన్స్కి, నాకుండే ఎక్స్పీరియన్స్కి మధ్య తేడా ఉండొచ్చు. బట్ థాట్ ప్రాసెస్ అతను నాకన్నా బాగా ఆలోచించవచ్చు, లేక అతను ప్రజెంట్ ట్రెండ్ను పట్టుకోవచ్చు. సో అందుకని నేను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవడానికి, నా చిన్నప్పుడు నేను ఏం చేసేవాడిని అంటే నాకంటే వయసులో పెద్దలతో ఫ్రెండ్షిప్ చేసేవాడిని. నాకు 10 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు 20 ఏళ్ళు, 25 ఏళ్ళతో ఫ్రెండ్షిప్ చేసేవాడిని. అంటే వాళ్ళ దగ్గర జీవితం గురించి త్వరగా తెలిసేసుకోవాలి, వాళ్ళ లైఫ్లో ఏం చూసేస్తానో తెలుసుకోని తాపత్రయంతో ఉండేవాడిని. ఇప్పుడు నేను చాలా యంగ్స్టర్స్తో నేను ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటాను. 16 నుంచి 25 ఏళ్ళ లోపల నా అమ్మాయిలు, అబ్బాయిలతో రెగ్యులర్గా నేను కాంటాక్ట్లో ఉంటాను. వాళ్ళతో ఫోన్లో మాట్లాడుతుంటా, చాట్ చేస్తూ ఉంటాను. పాడ్కాస్ట్ అని నేను లాస్ట్ 2 years నుంచి చేస్తాను. సో ఒకళ్ళెవరో ఒక ఫ్రెండ్, ఒక యంగ్ ఫ్రెండ్ ఏమన్నారంటే, మీకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, మేమన్నీ చెప్తున్నారు, మేము చదవలేము, అంటే తెలుగు చదవడం రాదు, మాకంత టైం ఉండదు, ఒక పుస్తకం పట్టుకుని చదివేది అంత ఉండదు. మీరు పాడ్కాస్ట్లో చేస్తే మేము ఏదైనా మా ఫ్రీ టైంలో మేము వినొచ్చు అన్న ఉద్దేశంతో అంటే నేను ఈ పాడ్కాస్ట్లు, యూట్యూబ్లో కాఫీ మజిలీ కథలు కావచ్చు, ఇవన్నీ చేయడానికి కారణమైంది. సో ఎప్పటికప్పుడు ఏంటంటే వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏంటంటే ఒక యంగ్స్టర్స్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ వేరు, వాళ్ళ మెంటల్ కండిషన్స్ వేరు, వాళ్ళకి సమస్యలు కనిపించే వేరు. అవన్నీ అర్థం చేసుకోవడానికి నేను ప్రయత్నిస్తూ వాళ్ళతో, నేను యంగ్స్టర్స్తో నేను చాలా రెగ్యులర్గా నేను ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటాను. సో అవన్నీ కూడా ఏంటంటే నన్ను నేను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుని ఉపయోగపడుతూ ఉంటాయండి. ఇప్పుడు పూరి గారు కూడా ఇలా చేస్తున్నట్టున్నారు కదా? అవును, ఆయన చేశారు. నేను 2019 Decemberలో స్టార్ట్ చేశాను పాడ్కాస్ట్. ఫస్ట్ పాడ్ బీన్స్ అనే దాంట్లో చేశాను, తర్వాత వేరే ప్లాట్ఫామ్స్ మీద నేను చేశాను. సార్, రచయితలు అంతా ఆర్టిస్టులుగా మారారు, పైగా ఆర్టిస్ట్గా మారితే డబ్బులు కూడా ఎక్కువ సంపాదించుకున్నారు కూడా వాళ్ళు. అవును. మీకు అలాంటి ఆలోచన రాలేదా? నేనేం అనుకోలేదు. బట్ కొంత డైరెక్టర్స్ మాత్రం నన్ను ఆర్టిస్ట్గా మార్చాలని ప్రయత్నించారు. మొదట బొమ్మరేలు భాస్కర్ గారు, ఆర్ఎన్ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో వచ్చే హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ నేను చేయమన్నారు. ఆయన నేను చేయడానికి ఇష్టపడలేదు. బట్ అందులో ఒక సీన్ నా చేత చేయించారు ఆయన, రామ్ చరణ్ గారు, షాజాన్ బెహదన్సీ కాంబినేషన్లో. బట్ అది ఎడిటింగ్లో డేటాన్ స్టైల్ డెలివరీ అయిపోయింది. అలాగే విశాల్ హీరోగా శుక్ర అని ఒక తెలుగు సినిమా ప్లాన్ చేశారు. అందులో హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ్ అనుకున్నారు. ఆ అమ్మాయి ఫాదర్గా యాక్ట్ చేయమని ఆ సినిమా డైరెక్టర్ శశికాంత్ అన్నారు. బట్ ఆ సినిమా ప్రాజెక్ట్ మెటలైజ్ కాలే. తర్వాత ప్రదీప్ మద్దాలి అనే ఒక డైరెక్టర్ సత్యదేవ్ హీరోగా 47 Days అనే సినిమా తీశారు. ఆ ఆ సినిమాలో ఒక సీన్లో యాక్ట్ చేశాను. సో అది యాక్సిడెంట్గా తప్పితే నేను సీరియస్గా ఆర్టిస్ట్ అవ్వాలని నేను ఏం అనుకోలేదు, దాని గురించి ప్రయత్నించలేదు. ఒకవేళ మళ్ళీ ఎవరిని అడిగారు అనుకోండి చేస్తారా అని, తెలియదండి. అది ప్రసాద్ గారు జర్నలిస్ట్గా మీరు తీర్చుకోలేని కోరిక ఏదైనా ఉందా? హాలీవుడ్లో ఫిల్మ్ గైడ్, వీడియో గైడ్ అని బుక్ ఉంటుందండి. ప్రతి ఏడాది మూకీ సినిమాల దగ్గర నుంచి ఆ ఏడాది రిలీజ్ అయిన సినిమాల వరకు మొత్తం వాటి సినాప్సిస్, వాటి డీటెయిల్స్ ఉంటాయి. అంటే ఆ సినిమా మనకి విహెచ్ క్యాసెట్ కింద అవైలబుల్లా, వీడియో కింద డివిడి కింద అవైలబుల్లా, ఇలాంటి డీటెయిల్స్తో పాటు ఉంటుంది. అవి నేను చాలా పుస్తకాలు కొనేవాడిని. అంటే ఎప్పటికప్పుడు ఇప్పుడు వస్తున్నాయి రావో నాకు తెలియదు, ఇది వాల్డన్కి వెళ్ళి నేను రెగ్యులర్ కొనేవాడిని. అవన్నీ చదువుతుంటే అసలు కొన్ని వేల సినిమాలు వాటి కాన్సెప్ట్లో ఉంటాయి. నాకు ఇప్పుడు ఇందాక అన్నారు సినిమా నాలెడ్జ్ అనేది, అలా చదవడం వల్ల నాకు హాలీవుడ్ సినిమాల గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాను. అంటే వాయి సినిమాలు వాటి కథాంశాలు తెలుసుకునే అవకాశం దొరికింది. అలాగే నేను హ్యాబిట్స్ ఫ్లాట్ ఫుట్పాత్ మీద అమ్ముతుంటారు కదా సండే, ఈ పాత పుస్తకాలు కొంటుండేవాడిని. అంటే 1960s, 70s వచ్చిన పుస్తకాలు అవన్నీ చదువుతూ హాలీవుడ్ సినిమాల కథలు ఇవన్నీ ఎలా మారుతూ వచ్చాయనేది ఆ సినాప్సిస్ ద్వారా తెలుసుకుంటుండేవాడిని. అలాంటిది తెలుగులో కూడా వస్తే బాగుండని నాకు దశలో అనిపించింది. అంటే 1932 వచ్చిన భక్త ప్రహ్లాద దగ్గర నుంచి ఉదాహరణకి నేను రిలీజ్ అయిన నారప్ప వరకు కూడా ప్రతి తెలుగు సినిమా గురించి రికార్డ్ చేసి ఉండాలి. అంటే సినిమా సినాప్సిస్, విడుదలైన ఏడాది, మెయిన్ ఆర్టిస్టులు, మెయిన్ టెక్నీషియన్స్, ఇప్పుడు ఆ సినిమా ఎక్కడ మనకు అవైలబుల్. అంటే ఇదివరకు ఏంటంటే ఈ వీడియో క్యాసెట్స్ ఉండేవి కాబట్టి, లేక ఒక శాటిలైట్ ఛానల్ దగ్గర ఎవరి దగ్గర ఉన్నాయి, ఒక ఈటీవీ దగ్గరే ఉంటాయి, జెమినీ దగ్గరే ఉంటాయి, మా టీవీ దగ్గరే ఉంటాయి, లేక బయట వీడియో క్యాసెట్లు ఏమి అవైలబుల్. ఇవాళ రేపు డిజిటల్ ప్లాట్ఫామ్స్ వచ్చాయి కాబట్టి ఇది నెట్ఫ్లిక్స్లోనే, అమెజాన్లోనే అవైలబుల్లా అనే దాని గురించి మొత్తం తయారు చేయాలని చెప్పేసి, ఇది వికీపీడియాలో కూడా ఈ సమాచారం ఉంటుంది కదా చాలా వరకు. నేను చెప్పేది ఇది 2005, 2006 టైంలో అండి. చేసి ఏం చేశానంటే ప్రతి తెలుగు సినిమా చూడడం మొదలుపెట్టాను. అంటే కొన్ని సినిమాల ప్రింట్స్ మనకు అవైలబుల్ కాదు, కొన్ని సినిమాలు ఏంటంటే మన దూరదర్శన్లో దొరుకుతాయి. పనిగట్టుకుని దూరదర్శన్లో సినిమాలన్నీ చూస్తూ ప్రతి సినిమా పూర్తిగా చూసి ఆ సినిమా సినాప్సిస్, ఆ సినిమా ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ ఇవన్నీ నోట్ చేస్తూ నేను చాలా మటుకు ఒక ఏడాది దీని మీద పనిచేశాను. పనిచేసిన తర్వాత ఒక దశలో ఏంటంటే ఇది ఇన్ని వేల పుస్తకాలది వేసిన తర్వాత ఎవరికి ఎలా నేను మార్కెటింగ్ చేయగలను, ఎలా అందించగలను. అంటే ఈ ప్రాజెక్ట్ మీదే నేను 3-4 ఏళ్ల పాటు నేను పనిచేయాల్సి ఉంటుంది. దానికి సరిపడే ఇన్కమ్ కానీ టైం కానీ నాకు లేదు ఆ పరిస్థితుల్లో. సినిమా రచయితగా నేను పనిచేస్తున్న దశలో, అందువల్ల అది మధ్యలో ఆగిపోయింది. సో ఒక జర్నలిస్ట్గా నేను చేద్దాం అనుకున్న పని చేయలేకమైన పని అది అండి. ఓహో. అంటే ఇప్పుడు వికీపీడియా మీరు ఎదుర్కోవాలి ఒక సినిమా. ఈ పుస్తకంలో అనుకోండి మొత్తం ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి ఇప్పటి వరకు ఉన్న ప్రతి సినిమా గురించి అందులో ఉండాలి, ఉంటుంది. ఇప్పుడు కొన్ని సినిమాలు వికీపీడియాలో దొరకవు మీకు. అవును. వికీపీడియాలో ఉండే వాటిలో కూడా చాలా తప్పులు ఉంటున్నాయి. అవును. ఇప్పుడు మీరు కావ్య మెజలిగారులు చేస్తున్నారు, లేదా ఇంకొక ఛానల్ ఇంకొక ప్రోగ్రామ్ చేస్తున్నారు, వీటిని పుస్తక రూపంలో తీసుకొచ్చే ఆలోచన ఏం లేదా? అంటే కాపీ మెజలి కథలు పుస్తక రూపంలో తీసుకొచ్చే ఆలోచన ఉందండి. అంటే ఇంకా వీడియోలో చెప్పిన దాంతోపాటు మరికొంచెం విశ్లేషణతో, అంటే ఒరిజినల్లో ఏ అంశాలు ఉన్నాయి, ఇక్కడ దీన్ని ఇన్స్పైర్ అయినప్పుడు ఏ అంశాలు చేశారు, ఏమి చేయలేకపోయారు అనేది ఇంకొంచెం డీటెయిల్డ్గా చేద్దామని ఆలోచన ఉందండి. ఇంకొకటి ఏంటంటే ఈ సందర్భంలో నేను చెప్పేది ఏంటంటే నేను ఒక రైటర్ని, నేను చాలా నాకు ఒరిజినల్గా ఆలోచనలు రావు, నేను వేరే వాటిని ఇన్స్పైర్ అయితే నేను రాయగలను, చేయగలను. అలాగే ఏంటంటే ఒక ఐడియా ఎలా ఎలా ఫామ్ అవుతుంది, ఎలా ట్రావెల్ అని చెప్పడం కోసం ఈ ఫీచర్ తప్పితే వీళ్ళు కాపీ కొట్టారు, వీళ్ళకి సొంత తెలివితేటలు లేవని చెప్పడం నా ఉద్దేశం కాదండి. ఇప్పుడు మీరు కథలు రాశారు, ఆ కథా సంపుటి కూడా తీసుకురావచ్చు కదా, ఎందుకు చేయలేదు అది? కొన్ని పొరపాట్లు జరిగాయి. ఒకటి ఏంటంటే ముల్లపూడి వెంకటరమణ గారు ఒక మాట అన్నారు, మనం రాసిన కథలు అప్పడాలు లాంటివి, అవి వేడిగా ఉన్నప్పుడే తినబుద్దేశం తప్పితే 1 గంట అయిన తర్వాత అని ముట్టుకోలేమని. అలాగా నా కథలు ఏంటంటే కాలానికి నిలబడేవి గొప్ప కథలు అండి. ఆ మూమెంట్లో ఇప్పుడు ప్రతి మ్యాగజైన్లో కొన్ని 100,000 కథలు వస్తుంటాయి, వాటిని దాటి నిలబడేవి గొప్ప కథలు. నేను రాసిన ఒక 500 కథల్లో కనీసం ఖచ్చితంగా 10-15 కథలు మంచి ఉంటాయి. వాటిని ఎందుకు పుస్తక రూపంలో తీసుకురాలేకపోయానంటే చాలా మటుకు కథలు నా దగ్గర లేకుండా అయిపోయాయి. అంటే బైండ్ చేసిన బుక్స్ కొంతమంది ఫ్రెండ్స్ తీసుకెళ్ళి తిరిగి ఇవ్వలేదు. తర్వాత ఏమైంది అంటే అవన్నీ పైన అట్టపెట్టలో పెట్టినప్పుడు కొన్ని చెదలు పట్టేసాయి. తర్వాత నాకేందో హెల్త్ కండిషన్ ఇచ్చలే, నేను పాతవి వెతికి తీయలేని పరిస్థితి, అందువల్ల చాలా మిస్ అయిపోయాయి. అలా లేదు, బట్ నేనేంటంటే ప్రయత్నిస్తున్నాను కనీసం వాటిలో కొన్ని సెలెక్టెడ్ కథలైనా తీసుకురావాలని అనిపిస్తుంది. అయితే మీరు త్వరలోనే మిమ్మల్ని డైరెక్ట్గా చూస్తున్నాం అనుకోవచ్చు, మేము మీరు ఆ విషయంలో సక్సెస్ కావాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ అండి. వస్తేనే